ప్రేక్షకులందరికీ నమస్కారం గురు సన్నిధి కార్యక్రమానికి స్వాగతం ఇప్పుడు ఎల్లా ప్రగడ సంధ్యాగారితో ఉన్నాం వారు అట్లాంటా అమెరికా దేశంలో ఉంటారు వారు ఏళ్ల క్రితం భారతదేశాన్ని వదిలి అమెరికా వెళ్ళారు రీత్యా కానీ భారతీయ సనాతన ధర్మం మీద భారతీయ ఈ యొక్క గురువుల మీద ఋషుల మీద వారికి ఎంతో మక్కువ అక్కడి నుంచి వచ్చి ఎన్నో ప్రదేశాలని ప్రతి సంవత్సరము దర్శిస్తూ ఎన్నో ప్రదేశాల్లో ఉన్నటువంటి గురువుల్ని దర్శిస్తూ వారు సత్యాన్వేషణ గావిస్తూ వారి జీవితంలో వారి గురువుని ఎదుర్కొని ఆ తర్వాత ఎన్నో పుస్తకాలు ఎన్నో రచనలు సత్యాన్వేషణతో మొదలై కాశీయాత్ర వరకు ఎన్నో గ్రంథాలని వారు రచించారు ఇప్పుడు మనం వారు రచించినటువంటి కాశీ కార్తీకంలో కాశీ యాత్ర ఈ పుస్తకం ఎంతో అద్భుతంగా ఉంది ఈ పుస్తకం చదివిన తర్వాత కాశీ వెళ్తే ఇన్ని ప్రదేశాలు మనం చూడొచ్చా ఇన్ని ప్రదేశాలు ఉన్నాయా అనే విషయం మనకి అర్థమవుతుంది నాకు తెలిసిన మీద ద్వాదసాదిత్యులు అలాగే వారాహి అమ్మవారు విశాలాక్షి అన్నపూర్ణ కాశీ గంగా ఇవి ప్రధానంగా ఎవరెళ్ళినా కానీ సర్వసాధారణంగా కాశీ అంటే ఒక జ్యోతిర్లింగాల్లో ఒకటి అలాగే శక్తిపీఠాల్లో విశాలాక్షి అమ్మవారు అలాగే అన్నపూర్ణేశ్వరి గంగా ఉత్తరవాహిని ఇంతవరకు తెలుసుకుంటూ కొద్దిగా పాండిత్యం తెలిసిన వారికి వారికి వారాహి అమ్మవారు కాలభైరవుడు గురించి తెలుసుకుంటూ ఉంటారు ఇంకా కొద్దిగా ఎడ్యుకేషన్లో ఉన్నవారు బెనారస్ యూనివర్సిటీ గురించి తెలుసుకుంటాను ఇంతవరకే కానీ ఎన్నో అద్భుతాలు ఉన్నాయి ఆ అద్భుతాలన్నిటి గురించి ఈరోజు సంధ్యాగారితో చేసేటటువంటి ఇంటర్వ్యూలో మనం తెలుసుకుందాం కాశీ వెళ్తే ఏమేమి చూడొచ్చు కాశీ వెళ్తే ఎన్ని అద్భుతాలు ఉన్నాయనే విషయం ఈరోజు ఇంటర్వ్యూలో మనం తెలుసుకున్నాం నమస్కారమ్మా అడగ్గానే ఒప్పుకున్నందుకు మీకు చాలా చాలా కృతజ్ఞతలు మీరు ఎన్నో ఇంటర్వ్యూస్ చూసి ఎన్నోసార్లు మనం మాట్లాడుకున్నాం ఇట్లా మాట్లాడుకోవడం అనేది చాలా కొత్తగా ఉంది అలా కాశీ యాత్ర మీద మీకు ఎందుకు పుస్తకం రాయాలనిపించింది ఫస్ట్ నమస్కారం అండి సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య ఆచార్య పర్యంతం వందే గురు పరంపర గురుదేవులకు నమస్కారం కాశీ యాత్ర మీద పుస్తకం ఎందుకు రాయాలనిపించింది అని మీరు అడిగారు ముందుగా కాశీ యాత్ర అంటే దానికన్నా ముందు కాశీ యాత్ర నేను ఎందుకు చేశానని చెప్పడం సబబని నేను అనుకుంటున్నాను గురువుగారు నన్ను శిష్యులుగా అనుగ్రహించి నాకు మంత్రోపదేశం చేసిన తర్వాత ఒక నేను ఉండేది అమెరికాలో కాబట్టి అమెరికాలో మనం ఏం చేసినా మనకి ప్రాక్టీస్ అవుతుంది కానీ అక్కడ కర్మభూమి కాదు కాబట్టి మనం చేస్తున్న సాధన పరమాత్మకు చేరుకోవడానికి కొంత సమయం పడుతుంది అని నాకు అనిపించింది అది నా వ్యక్తిగతమైన ఆలోచన అందుకని ఏదన్నా ఒక శక్తి కేంద్రంలో కూర్చొని మనం చేస్తే చేసే దాంట్లో ఫలితం కనిపించవచ్చు ఇవన్నీ కూడా మామూలుగా నడిస్తే ఒక మైల్ నడిచామని చెప్పచ్చు పరిగెడితే మారథాన్ పరిగెత్తామని ఏదో ఆ రకమైనటువంటి మెటీరియల్ థింగ్స్లో చూపించవచ్చు కానీ ఇలాంటి వాటిల్లో చూపించలేనటువంటివి కాబట్టి వాటిని ఏదైనా శక్తి పీఠం కానీ లేకపోతే శక్తి కేంద్రంలో కానీ చేస్తే బాగుంటుంది ఫలితం అని ఒక ఆలోచన కలిగిన తర్వాత కార్తీక మాసం అదే టైంలో రావడం వారణాసిలో ఉండే అవకాశం కూడా దొరకడంతో అక్కడ చేసుకుందాం మంత్రం అని ఒక ఆలోచనతో కాశీకి వెళ్ళానండి అది కూడా అన్నీ ప్రతిదీ మన జీవితంలో మనం కనుక చూసుకుంటే ఎక్కడో మనకి తెలియని ఒక అతీంద్ర శక్తి నడిపిస్తూ ఉంటుంది అలా ఈ కాశీ యాత్ర ఇన్ని రోజులు ఉండడం ఇవన్నీ తిరగడం కూడా కేవలం పరమాత్మ నడిపించినటువంటి నడక ఈ పుస్తకం రాయడం వెనక కూడా అమ్మవారు చేయబడ్డి రాయించింది తప్పితే ఈ ఉపాధి ఏదో చేసేసేయాలి ఏదో రాసేయాలి అనేటువంటి ఆలోచన అయితే ఏ రోజు అనుకోలేదు కేవలం అమ్మవారు చేసి అమ్మవారు నడిపించిన నడక అమ్మవారు రాయించిన రాత కాబట్టి ఇందులో మంచి అంతా ఆ తల్లికే చేడంత ఉపాధి కాశీ విశ్వనాథుని యొక్క చరిత్ర ఏమిటి మీరు చేసిన రీసెర్చ్లో కాశీ విశ్వనాథుడి గురించి పరమాత్మ గురించి చరిత్ర అంటే ఖండంలో చెప్పారు ఆ తర్వాత మళ్ళీ శ్రీనాథులు రచించారు అది కాకుండా మన గురువులు ఎంతోమంది కాశీ గురించి ప్రవచనంలో చెప్తున్నారు కొన్ని వేల సంవత్సరాలుగా ఒక అంటే మీరు ఐదు వందలు సంవత్సరాలు ఇంకా ఐదు వేల సంవత్సరాలు ఇంకా ఎంత వెనక్కి తీసుకున్నా కూడా నిత్యము మానవ సంచారం కలిగినటువంటి ప్రదేశంగా కాశీ కనబడుతుంది ఇప్పుడు మొత్తం వరల్డ్లో యానిసెంట్ సిటీస్ అని ఒక లిస్ట్ చేశారండి దాంట్లో మొట్టమొదట ఉండవలసింది కాశీ అయితే మన వాళ్ళకి ఆ జ్ఞానం తక్కువగా ఉండడం వల్ల వాళ్ళు ఇది అప్లై అంటే ఇప్పుడు మనం ఆబ్వియస్గా గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్కి అప్లై చేసినట్టుగా దీని గురించి కూడా వాళ్ళకి చెప్పాలి లేకపోతే వాళ్ళకి తెలియదు కదా సో వీళ్ళకి చేసే ప్రయత్నం కూడా అక్కడ చేస్తున్నారని వారణాసిలో ఉండగా నాకు చెప్పారు ఆ రకంగా వాళ్ళు రోము గ్రీకు అంటారు కానీ వాటికన్నా కూడా వేల వేల సంవత్సరాల చరిత్ర కాశీకి ఉంది కాశీలో ఎప్పుడూ కూడా మనం ఎంత వెనక్కి వెళ్ళినా కూడా అక్కడ మనుషులు ఉన్నారని అక్కడ పరమాత్మ తన ఉనికిని చాటుతూనే వాళ్ళని కాపాడుతూ ఉన్నాడని మనకి దాఖలాలు ఉన్నాయి ఆ రకమైన చరిత్ర కూడా ఉంది ఈ కాశీఖండాలు ఇవే కాకుండా మిగతా ఏ రకంగా మీరు చూసుకున్నా కూడా అంటే వీళ్ళు భౌతిక చరిత్ర పరంగా భౌతిక చరిత్ర పరంగా లేతే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు తవ్వకాల ద్వారా కానీ ఎన్నో సంవ వేల సంవత్సరాల క్రితం శిలాజాలు దొరకడము అలాంటిదంతా కూడా కాశీలో జరిగింది ఆ రకంగా చూసుకున్నా కూడా కాశీకి చాలా పురాతనమైనటువంటి పట్టణం అని అక్కడ ఎప్పుడూ కూడా ప్రజలు నివసిస్తూ ఉండేవారని మనకి తెలుస్తోంది అయితే అమ్మ కాశీ విశాలాక్షి అమ్మవారు శక్తిపీఠం అంటారు దాని యొక్క విశిష్టత ఏంటి అమ్మవారిని విశాలాక్షి అని అక్కడ అనడానికి కారణం ఏంటంటే అండి నాకు తెలిసింది గురువుల ద్వారా విన్నది అమ్మవారు కళ్ళు అంటే చూడడం మనల్ని ఎప్పుడూ సదా చూస్తూ ఉంటుంది విశాలం అంటే వైడర్ పెద్ద ప్లేస్ అంటే ఈ ప్రపంచానంతా చూస్తూ ఉంటుంది ఆ తల్లి అక్కడ నుంచి కూర్చొని ఆవిడ ప్రపంచాన్ని అంతా చూస్తూ ఉంటుంది కాబట్టి విశాలాక్షి అని అన్నారు అని నేను ఒక వివరణ విన్నాను విశాలాక్షి అమ్మవారు కాశీకి వెళ్ళడానికి కానీ కాశీ వెళ్ళిన తర్వాత కాశీలో ఉండే వాళ్ళకి వాళ్ళు చేయవలసిన కార్యక్రమాలలో కానీ వాళ్ళు చేసిన తర్వాత వాళ్ళకి రావాల్సిన ఫలితాలను కానీ ఆ తల్లి ఇస్తుంది అని అందుకని చూస్తూ ఉంటుంది సదా రక్షిస్తూ ఉంటుందని విశాలాక్షి గురించి చెప్తారు అన్నపూర్ణ అమ్మవారి యొక్క విశిష్టత ఏంటి అన్నపూర్ణ అమ్మవారు అన్నపూర్ణే సదాపూర్ణే అని శంకర భగవత్వాళ్ళు వారే చెప్పారు కాశీకండంలో కూడా చెప్పారు పూర్వము చాలా కరువు వచ్చినప్పుడు అమ్మవారిని అయ్యవారికి మధ్యలో ఏదో చిన్న తగు వచ్చిందట అందుకని అమ్మవారు వెళ్ళిపోతే అమ్మవారితో పాటు సమస్త సంపదలు అంటే ఈ పాడి పంటతో సహా సమస్తము మాయమైపోయి ఆ కాశీతో సహా సమస్త భూమండలం కూడా ఒక ఎడారిలా తయారైతే తిరిగి మళ్ళీ అమ్మవారు రావాలని ప్రార్థన చేసినప్పుడు ఆ తల్లి వస్తూ శాకంబరిగా వచ్చిందని ఆవిడ రావడం మూలంగా తిరిగి సస్యశ్యామలం అయ్యిందని ఆవిడ తన తొలి భిక్ష పరమేశ్వరుడికే అనుగ్రహించింది కాబట్టి ఆ తల్లి అన్నపూర్ణగా అక్కడ నిలబడిందని ఆవిడ్ని కో కోరుకుంటే కొలిస్తే ఎప్పుడూ కూడా మనకి లేమి అనేది ఉండదు ఆకలి అనేది ఉండదు అని అని అంటారు అక్కడ మెయిన్గా నేను చూసింది ఏంటంటే అమ్మవారికి మేము వెళ్ళినప్పుడు దీపావళికి జస్ట్ మా రుసటి రోజే వెళ్ళాము దీపావళి రోజు అలంకారం ఉంది ఇంకా దీపావళి రోజు అమ్మవారికి బంగారు చీర పెడతారండి బంగారు కిరీటము అదంతా అది ఒక్క దీపావళి రోజు మాత్రమే చేస్తారు మిగతా ఎప్పుడు చేయరు ఆ మొత్తం గుడి కూడా ఆహార పదార్థాలతోటి తీపి పదార్థాలు మిఠాయిలతోటి నింపేసి అమ్మవారికి వాటితోనే పూజ చేసి అక్కడ అన్నీ పెట్టి ఉంచుతారు ఆ తర్వాత కొన్ని నెక్స్ట్ పది రోజులు అవే ప్రసాదాలుగా పంచుతారన్నమాట ఆ మిఠాయిని దాంతోపాటు మనకి అక్కడ ఒక కొబ్బరికాయ ఇస్తారు అర్చకులు కొద్దిగా ఇంత బియ్యము ఇలా గుప్పెడి బియ్యం ఇస్తారు ఇచ్చి ఈ బియ్యాన్ని మీ బియ్యంలో కొంత కలుపుకోండి కొంత మీ డబ్బు పెట్టుకునే చోట ఎక్కడో దగ్గర దాచుకోండి ఎప్పుడు మీ దేవతార్చనలో కానీ ఈ బియ్యం ఉన్నన్ని రోజులు పిడికెడి బియ్యమే ఆ తల్లి మీకు కూడా ఉంటుంది ఆకలి అనేది మీకు ఉండదు అని చెప్పి కూడా చెప్తారు ఆ తర్వాత ఒక మనం అడిగితే అడగకపోయినా కూడా చాలా మటుకు కాయిన్ ఒకటిస్తారు మన డబ్బులో ఉంచుకోమని ఎప్పుడూ మనకి ఇంకా తరుగు అనేది ఉండదు అని చాలా శక్తివంతమైన ప్లేసుల్లో అన్నపూర్ణ ఆలయం కూడా ఒకటండి అక్కడ మన తెలుగు వాళ్ళకి చాలా వీలుగా ఉన్న ప్రదేశం కాసి తెలుగు వాళ్ళు చాలా వెళ్తారు అనుకుంటాను అక్కడ పక్కన గోడకి శంకర భగవత్పాల్ వారు ఇచ్చిన అన్నపూర్ణాష్టకం ఉంది ఆ గుడిలో చాలా అంటే రామ రాముడు అలా అవన్నీ కూడా ఉన్నాయి దాంతోపాటు ఒక మూల శివలింగము భాస్కరాచార్యులు వారు పెట్టిన శివలింగం కూడా ఉంది దాని మీద శ్రీచక్రం నిర్మించి ఉంటుంది దాని దగ్గర కూర్చొని నెలత చదివితే ఫలితం అమోఘంగా ఉంటుందని కూడా చెప్తారు ప్రతిష్ఠించారు ఆయన ప్రతిష్ఠించిన శివలింగం అట ఆ శివలింగం మీద మనకి మనం జాగ్రత్తగా చూడాలి మామూలుగా అక్కడ అన్ని పూలు అవి వేసి ఉంటాయి మనం ఆ పూలు అవి తొలగించుకొని మనము కాస్త ఆ పరమేశ్వరుడికి కాస్త జలము అది సమర్పించుకొని పత్రి అది సమర్పించుకొని మనం అక్కడ చూసి ఆ చక్ర శ్రీచక్రాన్ని దర్శించుకొని అక్కడ లలిత పూర్తిగా సంపూర్ణంగా చేస్తే గనక మంచి ఫలితాలు ఉంటాయి అంటారు ఆ తర్వాత అన్నపూర్ణ దగ్గర ఎప్పుడూ సదా నిత్యము అన్నదానం జరుగుతూ ఉంటుంది అది మన మొహమాటం లేకుండా మన స్థాయి తమతర భేదాలన్నీ మర్చుకొని ఆ తల్లిని మాత్రమే తలుస్తూ వెళ్ళి కాస్త ప్రసాదంలో స్వీకరించాలి మనకు చేతనైనంత అన్నదానం కాశీలో అన్నదానం చేయాలని కూడా అంటారు కదా అక్కడ అన్నదానం కూడా చేసుకోవచ్చు అంత అద్భుతమైనటువంటి ప్రదేశం అన్నపూర్ణాదేవి ఆలయం కాశీలో ఎందుకు అన్నదానానికి అంత విశిష్టత కాశీలో అన్నదానానికి ఎందుకు విశిష్టత అని అంటే అన్నపూర్ణాదేవి కదలి వచ్చింది కాబట్టి ఆ తల్లికి మనం ఏమన్నా సమర్పించుకుంటే మన ఒడి నింపేసి తల్లి ఎప్పుడు నిత్యము మనని పూర్తిగా పూర్ణంగా ఉంచుతుంది అని అన్నపూర్ణ అంటే సదాపూర్ణ అని కదా చెప్పారు కాబట్టి మనం కూడా ఎప్పుడు పూర్ణంగా పూర్ణమంటే ఒక్క భోజనమే కాదండి ఆనందంగా ఉండడంలో పూర్ణత్వం ఉండాలి సౌభాగ్యంలో పూర్ణత్వం ఉండాలి మిత్రులలో పూర్ణత్వం ఉండాలి జ్ఞానంలో పూర్ణత్వం ఉండాలి అన్నిట్లో పూర్ణంగా సంపూర్ణంగా సంతోషంగా ఉండగలిగే శక్తి అమ్మవారు మనకు అందిస్తుంది కాబట్టి ఆ తల్లిని కొలుచుకున్న వాళ్ళు ఇది లేదు అని అనుకుని అనుకున్న దాఖలాలు లేవు నా మిత్రులు కూడా చాలామంది కాశీ వెళ్ళి వచ్చినప్పుడు అన్నపూర్ణది చిన్న విగ్రహం కొనుక్కొచ్చుకొని వాళ్ళు ఇంట్లో పెట్టుకున్న తర్వాత వాళ్ళు ఎవరికి ఎవరు వచ్చినా అన్నదానం చేస్తూనే ఉన్నామని చెప్పిన వాళ్ళు ఉన్నారు ఆ రకమైనటువంటి శక్తి ఆ తల్లి ఇస్తుంది అంటే చాలామందికి కూడా అన్నపూర్ణేశ్వరి ఎక్స్పీరియన్స్లు ఎలా ఉంటాయంటే పది మందికి ఉండిన అన్నాన్ని ఎన్నో వేల మందికి వడ్డిస్తూ ఉంటారు దాని అన్నపూర్ణ సిద్ధిని పొందినటువంటి కాసిరెడ్డి నాయన ఎంతమందికి ఆంధ్ర రాష్ట్రంలో అన్నదానాన్ని చేశారు వారి యొక్క చేతి స్పర్శ తగిలిన వాళ్ళు ఎంతోమంది ఇప్పుడు అన్నదానాలు చేస్తున్నారు వారు ఫోటో పెట్టుకొని జిల్లేళ్ళ మూడమ్మ వారు ఫోటోలు పెట్టుకొని చేసేస్తున్నారు మూడమ్మ ఫోటో పెట్టినా కానీ అన్నదానానికి కరువు లేకుండా నెరవేరుతుంది ఆ సిద్ధిని పొందిన వాళ్ళకి అలా ఉంటే నిజమైన అన్నపూర్ణేశ్వరికి ఎంత ఉంటుంది అవునండి అయితే కాశీ అనగానే కాలభైరవుడు అంటారు కాలభైరవుడికి ఉన్న సంబంధం విశిష్టత కాశీ కాలభైరవుడు కాశీ నగరానికి రక్షగా ఉంటాడు అని అంటారు కాశీలోకి వెళ్ళడానికి పరమశివుడు అనుగ్రహించిన కాలభైరవుడు అనుగ్రహించకపోతే ఆయన గనక మనకి అనుజ్ఞ ఇవ్వకపోతే మనం కాశీలో కాలు పెట్టలేం కాబట్టి కాశీకి వెళ్ళాలి అని వాళ్ళు ముందుగా కాలభైరవుడిని ప్రసన్నం చేసుకోవాలి ఆయనను తలుచుకొని ఆయనకి నమస్కారం చేసి అప్పుడు ప్రయత్నాలు చేస్తే అవుతాయి అని అంటారు మీకు మీకు తెలిసే ఉంటుంది చూడండి మనము కాశీయాత్ర చేసి వచ్చిన తర్వాత పూర్వము వాళ్ళు వాళ్ళ విలేజ్లోకి ఆ టౌన్లోకి ఎంటర్ అవుతూ ఉంటేనే వాళ్ళు వెంటనే అన్నదానానికి దానికి కూడా అన్న వితరణ అంటారు వాటిని పిలిచి చేసినప్పుడు గారెల దండ తీసుకొని వచ్చి కుక్కకి ఆ ఊళ్ళో కుక్కలకి వేస్తూ ఉంటారు మెళ్ళో కాలభైరవుడిని నమస్కరించుకొని చేయడమే అది కాలభైరవుడి అనుగ్రహం ఉంటే కాశీలోకి వెళ్ళగలరు లేకపోతే కాశీలోకి అడుగు పెట్టలేరు కాబట్టి ముందుగా మనం ప్రసన్నం చేసుకోవాల్సింది ఇప్పుడు చూడండి ఇప్పుడు కూడా ఆ పద్ధతి ఉంది కదా లోపలికి వెళ్ళాలంటే గేట్ కీపర్ మనం లోపలికి వెళ్ళనివ్వాలి మన దగ్గర టికెట్ ఉన్న వివిఐపి పాస్ ఉన్నా గేట్ కీపర్కి నచ్చకపోతే మనం కాసేపు ఆపేస్తారు కాబట్టి అలాగా కాశీ నగరానికి ఆయన రక్షగా ఉంటారు ఆ కాలభైరవుడు మహాదేవుడి అంశ అయినప్పటికీ కూడా ఆయనని మనం మనకి విడిగా అస్తోత్రాలు అవి ఉన్నాయి వాటి ద్వారా మనం ఆయనను ప్రసన్నం చేసుకొని నేను కాశీలోకి రావాలి స్వామి నన్ను అనుగ్రహించు అని చెప్పి ముందు ఆయనని ప్రార్థన చేసుకొని వెళ్ళాలి కాలభాయి రోడ్డు తప్పకుండా కాశీకి వెళ్ళిన వాళ్ళు ఏవి చూసినా చూడకపోయినా కాలభాయి రోడ్ని కూడా దర్శించుకుంటారు అక్కడ మెయిన్గా నూనెతో అభిషేకం చేస్తారని నాకు తెలియదు అక్కడికి వెళ్ళేంతవరకు అక్కడ నూనె పెద్ద కుండం పెట్టారు మనం తీసుకొని వెళ్ళి స్వామికి అర్పించమని నూనె అక్కడ ఇచ్చేసి వాళ్ళు నల్ల దారం ఒకటిస్తారు ఆ దారం తీసుకొని కాలభైరవుడి గుర్తుగా దాన్ని కట్టుకొని వస్తారు వెళ్ళిన వాళ్ళు అక్కడికి అది నాకు తెలిసి నా అంటే నాకు వాళ్ళు చెప్పింది ఏంటంటే ఎవరికైనా ఏదైనా అడ్డాలు వస్తున్నా ఏదైనా పని చేయడానికి సమస్యలు వస్తున్నా ఆ దారం కట్టుకుంటే తగ్గిపోతాయి అన్నీ తొలగిపోతాయి అని కూడా చెప్పారు విఘ్నాలకి విఘ్నాలన్నింటిని కూడా తొలగిచ్చేస్తాడు భైరవుడు అని కాశీ అన్నగానే సాక్షి గణపతి డిండి గణపతి అంట ఆ యొక్క దిండి గణపతి ఆ యొక్క విశిష్టత ఏంటి మనకి ముందు గణపతిని విఘ్నాలు తొలగించుకోవడం కోసం గణపతిని మనం నమస్కారం చేసుకుంటాం కదా కాశీలో మాత్రం మనం వెళ్ళాము స్వామివారికి తెలియాలి అని అంటే గణపతిని దర్శించుకొని ఆయనకు నమస్కారం చేసుకొని స్వామి మేము వచ్చాము మా గురించి స్వామివారికి విన్నపించండి అని చెప్పాలట అందుకని గణపతిని నమస్కరించుకోవాలి అని అంటారు అదే కాకుండా నేను గమనించింది ఏంటంటేనండి కాశీలో గణపతి శివుడి విగ్రహాలు ఎన్ని ఉన్నాయో గణపతి విగ్రహాలు అన్ని ఉన్నాయి అసలు కాశీలో చిన్న చిన్న వీధులలో తిరుగుతూ ఉంటే ప్రతి ఇంటి మీద ఒక గణపతి ప్రతి ప్రతి సందు మొదట్లోనూ ఒక చిన్న గణపతి గుడి ప్రతి కొంతమందికి వాళ్ళ ఇళ్లలోనే చిన్న చిన్న గుడులు గుళ్ళలో గణపతి శివుడు అలా అసలు ప్రతి ఇంట్లోనూ ఒక చిన్న గుడి మామూలుగా అంటే మా దేవాలయం మన మనం చిన్న దేవుడి మండపం పెట్టుకుంటాం కానీ ఇంట్లోనే ఒకటి గుడిలా కట్టుకొని గుళ్ళోనే గణపతిని పెట్టుకోవడం మాత్రం నేను వారణాసిలోనే చూశాను అలాగే మొన్న రీసెంట్గా మన కారిడార్ చేస్తున్నప్పుడు కూడా ఎన్ని గుళ్ళు బయటపడ్డాయి ఎన్ని శివలింగాలు బయటపడ్డాయి అంటే అది ఆల్రెడీ ఉన్న గుళ్ళు వాళ్ళు దాని గురించి కూడా వేరే ఏదో కథలు చెప్తారు కదా అప్పుడు ముసలి మొఘలాయులు వస్తున్నారు వాళ్ళ నుంచి రక్షించుకోవడం కోసం వాళ్ళు అడ్డంగా కట్టేసుకున్నారు సన్న సందులు అని అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ గుళ్ళు ఇవి నలభై గుళ్ళు బయటికి రావడం పక్కనుంచితే వాళ్ళు సొంతంగా ఎవరింటికి వాళ్ళు ఒక చిన్న గుడి కట్టుకున్నారు వాళ్ళు కట్టిన గుళ్ళే అవి వాళ్ళు ఎలా కట్టారంటే అక్కడ ఇళ్ళు ఎలా ఉన్నాయంటే గుడి పక్కనే చిన్న గుడి పక్కనే ఇల్లు మామూలు ఇల్లు వీళ్ళు రోజు రావడం పొద్దునే శివుడి మీద కాస్త గంగాజలం జలం అర్పించుకోవడం నమస్కారం పెట్టుకోవడం గణపతికి నమస్కారం చేయడం వెళ్ళడం అలా చేస్తున్నారు అలాంటివి నేను చూశాను అంటే మన దేవు ఇంట్లో దేవుడి మండపాలు మనం ఎలా పెట్టుకుంటామో అలాగే వారణాసిలో దేవుడికి ఒక చిన్న గుడి కట్టేస్తారు వాళ్ళ ఇంటి ఇంట్లోనే వాళ్ళ ప్రాకారంలో అయితే అమ్మ కాశీలో చాలా విశిష్టమైంది ద్వాదశ ఆదిత్యులు అంటాను ద్వాదశ ఆదిత్యుడు ఆదిత్యుడు పన్నెండు రాసుల్లో జ్యోతిష్యం ప్రకారం చూసుకుంటే పన్నెండు రాసుల్లో ప్రతి నెలకి సంవత్సరంలో ఒక్కొక్క నెలకి ఒక్కొక్క రాశుల సంచారం ఉంటాడు మనం మకరంలోకి ప్రవేశిస్తే మకర సంక్రాంతి అంటాం ధనురాశిలోకి ప్రవేశించినప్పుడు ధనురాశి అంటాం అలాగే ఈ ద్వాదశ ఆదిత్యులకి చాలా శక్తి కేంద్రాలు అంటారు అది ఎలా అవి ఎక్కడెక్కడ ఉన్నాయి కాశీలో వారణాసియే పూర్తిగా ఒక శక్తి కేంద్రం అండి అందులో మళ్ళీ ఇవి చాలామందికి తెలియనివి ఏంటి అంటే ద్వాదశ ఆదిత్యులకి పన్నెండు గుళ్ళు ఉన్నాయి ఇవన్నీ కూడా గుప్త గుళ్ళు అని అంటారు అంటే ఇవి మామూలుగా వెళ్ళే మూడు రోజుల యాత్రలో తొమ్మిది రోజుల యాత్రలో జనరల్గా ఇవి చెయ్యరు అది కూడా మేము ఆదిత్యుల గుడికి వెళ్ళాలి అని అంటే అందరూ తీసుకొని వెళ్ళేది మాత్రం లోలార్క ఆదిత్యుడు అని ఒకటి ఉంది లోలార్క గుండం అని అక్కడికి వెళ్ళి ఆ గుండంలో అంటే అది ఒక చిన్న దిగుడు బావిలా ఉంది దిగుడు బావిలోకి వెళ్ళి వాళ్ళు స్నానం చేయడమో ఏదో నీళ్లు నెత్తిన చల్లుకొని రావడం ప్రోక్షం చేసుకొని రావడమొచ్చేసి పైన శివుడు ఉన్నాడు శివుడికి ప్రదక్షిణలు చేసుకొని ఆయనకి అభిషేకం చేసి పూజ చేసుకొని వస్తున్నారు అదొక్కటే చెప్తున్నారు చాలామంది కానీ యాక్చువల్గా అయితే అక్కడ పన్నెండు ద్వాదశులు ఆదిత్యులు ఉన్నారు వారు వాళ్ళ వాళ్ళ రాసులకి సంబంధించినటువంటి ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఏ రాశిలో సూర్యుడు ప్రవేశిస్తే ఏ రాశి కిందికి వస్తుందో ఆ రాశికి సంబంధించిన ఆదిత్యుడి దేవాలయం దగ్గరికి వెళ్ళి ఆ రాశి ఉన్న సమయంలో చూస్తే అక్కడ ఉన్నటువంటి ఆ ఎనర్జీని కొలవడానికి కొలమానం సరిపోలేదట ఇది సైంటిఫికల్గా కూడా పరీక్ష చేసి నిర్ణయ చెప్పినటువంటి విషయం అది కూడా ఒక కొలంబియా యూనివర్సిటీ నుంచి ఒక సైంటిస్ట్ వచ్చి అంతకు పూర్వం ఆయన ఎనర్జీని కొల్చేటువంటి ఒక సాధనంతో కొలిచారు అని నేను చదివాను నాకు ఆయన పేరు అది నాకు హ్యాండిగా రా నాకు గుర్తు రావట్లేదు కానీ అది మనము ఇంటర్నెట్లో వెతుక్కుంటే దొరుకుతుంది ఆయన పెట్టిన మ్యాపు ఆ మ్యాప్ను బట్టి చూసినా కూడా సూర్యుడి యొక్క గమనం బట్టి ఒక్కొక్క ఒక్కొక్క రాశి మీద సూర్యుడు పడుతున్నటువంటి శక్తిని బట్టి అక్కడ ఆ ఏరియాలో విపరీతమైన శక్తి కనిపించింది ఆయనకి దాన్ని బట్టి చూస్తే మన యొక్క జ్యోతిష్యం చెప్పింది కూడా సరిపోయింది దాన్ని బట్టి ఆ రకంగా ఆ రాశుల రాసుల వాళ్ళు ఆ ఆదిత్యుడి దగ్గరికి వెళ్ళి అక్కడ కనుక వాళ్ళు తపస్సు చేసుకున్న పూజ చేసుకున్న సేవ చేసుకున్న లేదా కొన్ని రోజులు అక్కడ ప్రదక్షిణాలు అలాంటివి చేసిన వాళ్ళకి వాళ్ళ గ్రహ ఉపవాదాలు తప్పిపోయి గ్రహాల మూలంగా వాళ్ళకి కలుగుతున్నటువంటి కష్టాలు తొలగిపోతాయి అని చెప్పి చెప్తారు అది ప్రూవ్ అయినటువంటి విషయం కూడా దాంట్లో మనకి కనిపించే ఈ లోలార్క గుండం కాకుండా మన పన్నెండు ఉన్నాయి ఆ పన్నెండు కూడా బస్సులో కానీ ఇలా మన కార్లో కానీ ఆటోలో కానీ వెళ్ళే సౌకర్యం లేవు కొన్ని కొన్ని అయితే కేవలం నడిచే వెళ్ళాలి కొన్ని ఘాట్లలోనే ఉన్నాయి కొన్ని ఏమో లోపలికి ఉన్నాయి కొన్ని మొత్తం కాశీకి ఒకటైతే చాలా కాశీకి దాదాపు ఒక పదిహేను ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టుంది అది అసలు దూరంగా ఉంది దాని సంగతి తెలియాలి అంటే కూడా కొంచెం కష్టమైంది కాశీలో మేము తిరిగినప్పుడు ఒక రోజులో పన్నెండు ఆదిత్యులని చూడాలని అనుకున్నాము కానీ మాకు అలా కుదరలేదు నాకైతే మూడు రోజులు పట్టింది మొదటి రోజు మాత్రం మేము ఫస్ట్ ఏ వెటికి బయటికి ఆటోలో వెళ్ళొచ్చు అని చూసుకున్నామండి చూసుకొని ఆ లెక్క ప్రకారం మనకి మీకు తెలిసే ఉంటుంది శ్రీనివాస్ గారు అని ఆయన యూట్యూబ్ వీడియోలు చేస్తుంటారు ఆయన నండూరు శ్రీనివాస్ గారు ఆయన మొదట దాని గురించి ఇచ్చి ఒక మ్యాప్ ఇచ్చారు మాకు అక్కడ ఇంటర్నెట్ రాకపోతే నేను ఆ మ్యాప్ ఒక్కటి క్లిక్ చేసుకొని ఆ జస్ట్ ఆ మ్యాప్ను బట్టి చూసుకొని వెళ్ళాను కానీ కొంత కొంతసేపటికి ఇంకో దేవాలయం దగ్గర ఆ కథను ఇచ్చాడు అది హిందీలో ఉండింది ఎవరు ఎవరెవరి ఆదిత్యులు ఎక్కడెక్కడ ఉన్నారు ఎలా వెళ్ళాలి అని ఆ రకమైనటువంటి పన్నెండు ఆదిత్యులని తర్వాత మేము దర్శించుకున్నాం అందులో సాంబాదిత్యుడు ఒకటి చాలా ఫేమస్ అక్కడ అక్కడ కూడా కాకపోతే ఆ వాటర్ అంతా కూడా ఆ కుండాలలో నీళ్లు కదలకుండా ఉన్నందుకు కొంచెం పాచది పట్టేసింది కానీ స్నానం చేయకపోయినా కనీసం మనం వెళ్ళి అక్కడ ప్రదక్షిణాలు చేసుకోవచ్చు పూజ చేసుకోవచ్చు కూర్చొని కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తే మనకు ఆ శక్తి అర్థమవుతుంది కూడా ఇప్పుడు నా రాశికి ఉన్నటువంటి ఆదిత్యుడు కుక్టే కుక్కుటాదిత్యుడు అని ఉన్నారు నేను అక్కడికి వెళ్ళినప్పుడు నాది కుంభరాశి అక్కడ నాకు అది నేను చాలా కనెక్ట్ అయ్యాను ఆ ఎనర్జీతో నేను అక్కడి నుంచి రాలేకపోయాను వాళ్ళు దేవాలయం మూసేయాలి ఇంకా మీరు వెళ్ళిపోవాలి అనేంత వరకు మేము కూర్చొని వాళ్ళు పంపించేసేలాగా బయటకు వచ్చాము మనకి తెలియకుండానే ఆ తర్వాత చూస్తే అది చూ అదేమో కుంభరాశికి సంబంధించినటువంటి ఆదిత్యుడని తర్వాత తెలిసింది మనకి తెలియకపోయినా కూడా మనం ఒక చోటుకి వెళ్ళి మనం ధ్యానం చేస్తే మనకి ఆ ఎనర్జీతో కనెక్ట్ అయ్యాము అంటే అక్కడ మనకి సంబంధించింది ఏదో ఉంది అని మనకి అర్థం చేసుకోవాల్సి అక్కడ కాశీలు ఆ రకంగా ఆ ఆదిత్యుల్ని మన గ్రహ బాధలు శరీర బాధలు శరీర రుగ్మతలే కాకుండా మనకి ఎనర్జీ కనెక్ట్ అవ్వడము మన ఎనర్జీని మన సాధనలో ముందుకు వెళ్ళడానికి కూడా ఈ ద్వాదశ ఆదిత్యుల దర్శనం సహాయం చేస్తుంది మాకు ఆ విషయం అర్థమైంది ఆ రోజు మీరు నెంబర్ మేము ఉదయం మొదలుపెట్టినప్పటి నుంచి రాత్రి వరకు ప్రతిది వెతుక్కుంటూ వెతుక్కుంటూ కొన్ని చోట్లకి నడవాల్సి వచ్చింది కొన్ని చోట్లయితే మెట్లు పాతాళానికి ఉంటున్నాయి ఆకాశానికి ఉంటున్నాయి మెట్లు ఎక్కుతూ దిగుతూ అలా తిరుగుతున్నాము నీళ్లు తాగలేకపోయాము భోజనం చేయలేకపోయాము కొన్ని ఒకటి ఇంకొకటి అన్నీ పక్కపక్కన లేవు అది మొత్తం ఘాట్లలోనూ మొత్తం కాశీ అంతా విస్తరించి ఉన్నాయి పన్నెండు ఆదిత్యుల దేవాలయాలు దాంతో ఒకదానికి వెళ్ళాకరే దారిలోనే ఇంకోటా అని మళ్ళీ వెనక్కి వెళ్ళడం అలా వెతుక్కుంటూ వెళ్ళాం భోజనం చేయకపోయినా నీరసం రాలేదు ఎందుకంటే మేము చేసినటువంటి ధ్యానానికి మాకు కలిగినటువంటి ఎనర్జీ అని మేము అనుకున్నాం ఆ రోజు అది ఒక అద్భుతమైనటువంటి అనుభవము అది తప్పకుండా ప్రతి వాళ్ళు వాళ్ళ జీవితంలో ఒకసారైనా ఈ ఆదిత్యులని అర్చన చేసుకొని అక్కడ కొద్దిగా ధ్యానం అది చేసుకుంటే బాగుంటుంది అని నేను అనుకున్నానండి కుదిరితే వెళ్ళిన వాళ్ళు అది చూసి వస్తే బాగుంటుంది వాళ్ళకి కూడా అంటే ఇవి ప్రధాన ప్లేసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయమ్మా ద్వాదశ ఆదిత్యుడు లోలార్క ఆదిత్యుడిదైతే అందరూ తీసుకెళ్తారండి ఆదిత్యుల దేవాలయాలకి వెళ్ళాలి మేము అంటే ఫస్ట్ వాళ్ళు తీసుకెళ్లేది లోలార్క గుండెం దగ్గరికి అది ఎందుకంటే పక్కనే ఉంటుంది ఆటో వెళ్తుంది దాని దగ్గర నుంచి మిగతా అన్నిటినీ కూడా కొన్ని చిన్న సందులలో వాటిల్లో ఉన్నాయి అందరికీ కూడా ఆ పక్కన ఉన్న వాళ్ళ ఈ సందులో ఉన్నాయి ఆ సందులో ఉన్న వాళ్ళకి కూడా తెలియట్లేదు అలా ఉన్నాయి అయితే మనకు వచ్చేసి కాశీలో ఇంకా చూసుకుంటే ధూళి దర్శనానికి ఉన్న ఇంపార్టెంట్ ఏంటి ధూళి దర్శనం అసలు ఏ దేవాలయానికైనా ముందు ధూళి దర్శనం చేయాలని అంటారండి ధూళి దర్శనం అంటే వెళ్ళగానే మనము మన అంతా పక్కన పెట్టి కాళ్ళు చేతులు కడుక్కొని స్నానం ఆచరించక ముందరే ముందు దర్శనానికి వెళ్ళిపోవాలి అది గురువులకైనా చేయాలి మనము భగవంతుడికైనా సరే దేవాలయ ఏ దేవాలయానికి వెళ్ళినా ముందు ధూళి దర్శనం చేసుకురావాలి ధూళి దర్శనం చేసుకుంటే మనము ఏ ఉన్నది ఉన్నట్టుగా పరమాత్మని మనం మనం చూపించుకుంటున్నాము అని అని ఒక అర్థం వస్తుంది ధూళి దర్శనంలో మేము వారణాసిలో నేను మొదట ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ధూళి దర్శనానికి వెళ్ళగలిగాను మొన్న వెళ్ళినప్పుడు దీపావళి పొద్దులు కాబట్టి చాలా విపరీతమైనటువంటి జనం అండి మాకు మహాదేవుడి దర్శనం అవ్వలేదు అమ్మవారి దర్శనం మాత్రమే అయ్యింది ఆ రోజు ధూళి దర్శనంది ధూళి దర్శనం ఏ దేవాలయానికైనా ఏ క్షేత్రానికి వెళ్ళినా ముందు మొదటి దర్శనం ధూళి దర్శనం చేసుకోవాలి అని అంటారు పెద్దలు కాశీ వెళ్ళగానే గంగా ఘాట్లు అంటారు ఈ గంగా నది కాశీలో ఉన్నటువంటి ఘాట్లకి ఉన్న విశిష్టత ఏంటి గంగా నది కాశీలో ప్రత్యేకమైంది అది అందరికీ తెలిసిన విషయమే దాని ప్రత్యేకత అది మామూలుగా మనం చూస్తే ఇలా హిమాలయాల నుంచి కిందికి వస్తున్నప్పుడు గంగ దక్షిణం వైపుగా లేదా దక్షిణ వాహినిగా దక్షిణ వాహిని మళ్ళీ అదేమంటారు సౌత్ ఈస్ట్ అంటారు కదా అలా వస్తూ ఉంటుంది కానీ వారణాసి దగ్గర మాత్రం కొంత దూరం కాశీ ఉత్తరం వైపుకు తిరి గంగ ఉత్తరం వైపుకు తిరుగుతుంది ఉత్తరం వైపుకు తిరిగినప్పుడు దాని పక్కన వడ్డున వారణాసి ఉంది అంటే మనము గంగవైపు తిరిగితే మనకి దక్షిణామూర్తి మన ఎదురుకుండా ఉన్నట్టు ఉంటాడు దక్షిణామూర్తి అని దక్షిణని చూస్తూ ఉంటారు కదా భగవానుడు దక్షిణామూర్తి అంటే ఏంటండి జ్ఞానం ఇస్తున్నా ఆయన మౌనంగా ఉన్నా కూడా మనకి ఆయన జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నారు ఆయనని మనము స్తోత్రాలతోనూ మరోతోనూ అర్చించక్కర్లేదు ఆయన ముందు కూర్చొని ధ్యానం చేస్తే చాలు కాబట్టి ఆ రకంగా కూడా వారణాసిలో కూర్చొని కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తే చాలు రకరకాలైనటువంటి ఎన్నో సేవలు అవి చెయ్యక్కర్లేకుండా ఎవరైనా సరే వెళ్ళి వారణాసిలో కళ్ళు మూసుకొని మహాదేవుణ్ణి ధ్యానిస్తే ఆయన వాళ్ళకి మోక్షం ఇస్తాడు ఆ రకంగా గంగ అక్కడ ఉత్తర వాహినిగా ఉండడం ఒక ప్రత్యేకత అయితే గంగ ఆ ప్రవహించే తీరంతా ఒక ఆరు కిలోమీటర్ల దూరంలో దాదాపు ఎనభై ఆరు ఘాట్లు ప్రతి ఆ ఇంత పూర్వము నేను అనుకోవడము వారణాసికి వెళ్ళాలనేది మనకి హిందువులకి ఒక గొప్ప సంకల్పం ఉండేది వెళ్ళడానికి వెళ్ళిన వాళ్ళు అక్కడ ఎలా ఉండాలి ఏంటి అని అనుకున్నప్పుడు ఎవరికి వాళ్ళు కొన్ని కొన్ని గంగా తీరాన భవనాలు నిర్మించుకున్నారు అనుకుంటా రాజులు అవి ఈనాడు ఘాట్స్గా వాళ్ళ పేరు మీదనే నిలబడి ఉన్నాయి అలాంటి ఘాట్స్ లో ముఖ్యమైన ఘాట్స్ కొన్ని ఉన్నాయి ఘాటు అది విజయనగర రాజులది ఒక ఘాట్ ఉంది హల్లాబాయి ఘాట్ ఒకటి ఉంది హోల్కర్ ఘాట్ ఉంది ఆనంద్మై ఘాట్ ఒకటి ఉంది రాజా ఘాట్ చాలా ఇలా ఘాట్స్ చాలా ఉన్నాయి అనమాట నారద్ ఘాట్ ఒకటి ఉంది ఆ మున్షి ప్రేమ్ చంద్ పేరు మీద ఒకటి ఘాట్ ఉంది దశాబ్దమే ఘాటు అవన్నీ చాలా ఫేమీర్ ఘాట్ అసి ఘాటు పంచగంగా ఘాటు ఇలా చాలా ఘాట్స్ ప్రతి ఘాటు దాని ప్రాముఖ్యత దానికి ఉంది ఘాట్ అంటే గంగా తీరం దానికి వాళ్ళు ఆ పేరు పెట్టారు ఆ తీరంలో అక్కడ జరిగినటువంటి ఇంత పూర్వం ఎప్పుడో చరిత్రలో జరిగిన దాని మూలంగా ఆ ఘాటుకి ప్రాముఖ్యత వచ్చింది ఆ రకంగా ఘాట్లు చాలా పవిత్రమైంది మనము అసలు ప్రపంచంలో ప్రతి వాళ్ళని ఆకర్షిస్తున్నవి గంగా ఘాట్సే అయితే అమ్మ గంగా హారతికి ఉన్నటువంటి విశిష్టత ఏంటి గంగా హారతి కూడా చరిత్రలో ఎప్పటినుంచో గంగని దేవతగా పూజ చేస్తాం కాబట్టి గంగా హారతులు ఇవ్వడం అనేది మొదలైంది అది పంతొమ్మిది వందల బిగినింగ్లో నుంచి కూడా చరిత్రలో లిఖించబడి ఉంది అంతకు పూర్వం ఎప్పటినుంచో ఉన్నా కూడా అక్కడ లాగా గంగకి కూడా షోడశోపచారం చేస్తారండి ముందర చేసి నక్షత్ర హారతి నాగహారతి చంద్రహారతి ఇలాంటి హారతులు అన్నీ ఇస్తారు ఆ హారతులు ఇచ్చేటప్పుడు వాళ్ళు గంగకి కాకుండా పంచభూతాలకి హారతలు ఇస్తారు ఆ వాళ్ళు ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళు ఒక అద్భుతమైనటువంటి ఒక ట్రాన్స్లో ఉన్నట్టుగా వేరే ఆ పరమాత్మను ఎదురుకుండా ఊహించుకుంటూ చేస్తారు వాళ్ళు మన ముందు చేస్తున్నా కూడా మనల్ని చూస్తున్నట్టుగా మనతో కనెక్ట్ అయినట్టుగా ఉండదు వాళ్ళు కేవలం పరమాత్మతో కనెక్ట్ అయ్యి పరమాత్మకే చేస్తున్నట్టుగా చేస్తారు ఒక అద్భుతమైనటువంటి ఒక ఎనర్జీ ఉంటుంది అక్కడ భజనలు అవి ఉంటాయి అది ఒక గొప్ప ఆకర్షణ కూడా అసలు గంగా హారతులు కాశీలో వారణాసి వరకు అవి మనకి రిషికేశ్లో కూడా హారతులు ఇస్తారు మిగతా పైనంతా కూడా గంగా గంగాహారతులు ఇస్తూనే ఉంటారు కానీ వారణాసిలో ప్రత్యేకంగా ఒక గొప్ప అద్భుతమైనటువంటి విన్యాసం అది అమ్మవారికి చేస్తున్నటువంటి షోడసోపచారం గంగా మాతకి వారణాసి అనగానే వారాహి మాత అంటారు కదా మాతకున్న విశిష్టత ఏంటి వారణాసిలో మాత గురించి మనకి లలితా సహస్రనామాల్లో వస్తుంది చూసారా దేవి యొక్క సైని సైనాధ్యక్షురాలు అని వారాహి మాత గురించి చెప్తారు మాత అంటే వరాహము ముఖముగా శరీరం అంతా మానవ శరీరంగా ఉన్నటువంటి అమ్మవారు ఆవిడ్ని గ్రామదేవత అని చెప్తారు వారణాసి గ్రామదేవత అని వారాహి దేవాలయాలు మనకి భారతదేశంలో చాలా తక్కువ ఉన్నాయండి రెండు మూడు కన్నా లేవు మూడు దేవాలయాలు ఏమో ఉన్నట్టున్నాయి ఒకటి తమిళనాడులో అక్కడ ఉంది ఇంకోటి వారణాసిలో ఉంది ఈ వారణాసిలో ఉన్న వారాహి మాత దేవాలయం చాలా ముఖ్యమైన దేవాలయం ఆ దేవాలయం కూడా తెరిచి ఉండే సమయం చాలా తక్కువ అది తెలుసుకోవడం కూడా కొంచెం కష్టము చాలా తక్కువ మంది ఆ దేవాలయం దర్శిస్తూ ఉంటారు మామూలుగా అందరూ మన ఇద్దరిని అంటే అన్నపూర్ణాదేవిని విశాలాక్ష్మి తర్వాత విశ్వేశ్వరిని ఆ తర్వాత గణపతిని కాలభైరవుని దర్శించి వచ్చేస్తూ ఉంటారు కానీ వారాహిమాత దేవాలయాన్ని కూడా దర్శించుకోగలిగితే వాళ్ళ సాధనలో వాళ్ళు మరింత ముందుకు వెళ్ళగలిగే అవకాశం ఉంటుంది ఆ తల్లి దేవాలయము వెళ్ళడానికి కష్టము ఆ దర్శించుకోవడానికి కష్టము ఎందుకంటే చాలా తక్కువ సమయం తెరిచి ఉంచుతారు వాళ్ళు ఉదయం ఆరింటి నుంచి ఎనిమిదింటి మధ్యలోనే తెరిచు ఉంచుతారు మిగతా సమయం అంతా మూసేసి ఉంచుతారు కారణం ఏంటంటే ఆ తల్లి గ్రామదేవత రాత్రిపూట వారణాసి అంతా తిరిగి రక్షిస్తూ ఉంటుందట అందుకని ఆవిడ్ని ఉదయం డిస్టర్బ్ చేయకూడదని ఉదయమే రెండు గంటలు మాత్రమే దర్శనానికి ఉంచి మిగతా సమయంలో మూసేస్తారు ఆ దేవాలయాన్ని అక్కడికి వెళ్ళడానికి అది మీర్ఘాట్ నుంచి వెళ్ళాలండి మీర్ఘాట్ నుంచి మెట్లెక్కిలా వస్తూ ఉంటే వడం వైపున త్రిపుర ఘాట్ కనిపిస్తుంది అక్కడ వారాహి దేవాలయం అని చిన్న సందు అది కూడా మళ్ళీ చాలా చిన్న సందు ఉంటుంది మామూలు పైకి వచ్చాక వడం వైపుకి తిరిగి మీరు మళ్ళీ తిరిగి కాస్త మెట్లు మెట్లుగానే ఉంటాయి అది పైకెక్కితే చిన్న సందు వస్తుంది ఆ సందు మొదట్లో చాలా చిన్నగా తెలుగులో రాసి ఉంది వారాహి మాత దేవాలయము అని తెలుగులో తెలుగులో ఉంది మిగతా ఎక్కడ హిందీలో అక్కడ ఏం రాసిలేదు ఆ దశాబ్దమే ఘాట్ నుంచి కూడా దారి ఉంది కానీ వాళ్ళు చెప్తారు అలా లోపలికి వెళ్ళండి అని మనకి అక్కడ ఏం రాసి ఉండదు కనబడదు మీర్ ఘాట్ వైపు నుంచి వెళ్తే కనుక్కోవడం చాలా తేలిక ఆ దేవాలయానికి వెళ్తే మీరు ఆరింటి కల్లా అక్కడ ఉండగలిగితే అప్పటికే పెద్ద లైన్ ఉంటుంది కొంతమంది ఉంటారు సాధకులు ఆ లైన్లో కూర్చొని నెమ్మదిగా వెళ్ళాలి అక్కడ అమ్మవారు పాతాళ వారాహి అంటే ఆ తల్లిని మనం ఎదురుకుండా నిలబడి దర్శించుకోకూడదట ఆవిడే ఉగ్రదేవత పైపెచ్చు ఆ తల్లి చాలా శక్తివంతురాలు అక్కడ కాశీలో కాబట్టి ఆవిడ్ని మనము చూడ చూడలేము ముందు నుంచి ఆ లోపల ఇలా పాతాళలోక అంటే అలా బేస్మెంట్ లాంటి కింద ఉంటుంది ఆవిడే పైన ఆ ఫ్లోర్ మన ఈ నేలకే ఇటువైపు ఇటువైపున ఇలా చిన్న కన్నాలు రెండు ఉంటాయి ఈ లైన్లు రెండు ముక్కలుగా చేస్తారు ఇటువైపు వాళ్ళు ఇటు నుంచి ఇటువైపు వాళ్ళు ఇటు నుంచి దర్శించుకుంటారు తొంగి ఎలా ఉంది చూడాలి అని అంటే ముందర చిన్న మూర్తిని పెట్టారు ఆవిడ అలా ఉంటుంది చూడండి అని చెప్తారు అంతకుమించి లోపలికి వెళ్ళి దర్శించుకుంటామని మనము పెంకిక మారం చేయకూడదు కొంతమంది అలా చేసిన వాళ్ళు ఉన్నారట ఒక్కతను ఇంక నేను వెళ్లాల్సిందే నన్ను పంపించాల్సిందే అంటే ఆ పూజారు చెప్పారట మీరు ఆవిడ ముందు నిలబడలేరండి మంచి సాధన ఉండి గొప్ప సాధకులు మాత్రమే ఆ తల్లి ముందు నిలబడగలరు మీరు వెళ్ళకూడదు అని అంటే ఇతను చాలా బాగా అల్లరి చేసి దెబ్బలాడి మొత్తానికి ఆ కిందికి వెళ్ళాడు వచ్చిన తర్వాత అతను కథలు చెప్తారు అక్కడ మతిస్థిమితం తప్పింది అని అక్కడ చెప్ లోకల్గా చెప్పారు నాకు అందుకని మీరు అల్లరి చేయకండి మేము చూస్తామని మీరు ఇలా పైనుంచి తొంగి చూసి అమ్మవారిని నమస్కారం చేసుకొని వచ్చేసేయండి కనిపిస్తుంది అమ్మవారు స్పష్టంగా అంటే స్పష్టంగా అంటే మనకి ముఖము పాదాలు అవి కనబడతాయండి ఒకవైపు నుంచి చూస్తే పాదాలు కనబడతాయి ఒకవైపు నుంచి చూస్తే ముఖం కనబడుతుంది ఎలా ఉంది అమ్మవారిని చూడడానికి మనం ఎదురుకుండా ఒక చిన్న విగ్రహం పెట్టారు కాబట్టి ఆ తల్లిని అక్కడ చూడడమే మొత్తం కిందికి వెళ్ళి చూడడానికి మాత్రం గొప్ప సాధకులు మాత్రమే వెళ్తారట నాకు అంత సాధన లేదు కాబట్టి నాకు ఆ తల్లి అంతకు మించి దర్శనం ఇవ్వలే కానీ ఆ రెండు సార్లు నేను రెండు సార్లు వెళ్ళానండి రెండు సార్లు చక్కటి దర్శనం కలిగింది నేను నమస్కారం చేసుకొని ఆ తల్లిని ప్రార్థన చేసుకొని లలిత శాస్త్రామం చదువుకున్నాను అక్కడ కూర్చొని ఒక పక్కన బయట వచ్చాను చాలా బాగుంటుంది నేను నా వరకు నేను చెప్పగలిగేది ఏంటంటే నా వ్యక్తిగత మైనటువంటి సూచన కాశీకి వెళ్ళేవాళ్ళు తప్పకుండా ఉదయం పూట నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఈ దేవీ దేవతల దర్శనాలు పెట్టుకుంటే కనుక గబగబా అయిపోతాయి దర్శనాలు ఒకటి రెండోది ఏంటంటే వారాహి మాత్రం దర్శించుకునే అవకాశం లభిస్తుంది ఆ తర్వాత మళ్ళీ ఎనిమిది తర్వాత ఆ దేవాలయం మూసేస్తారు కాబట్టి పావతకు ఎనిమిదింటి నుంచే లైన్ కట్ చేసేస్తారు వాళ్ళని వాళ్ళనివ్వరు ఎనిమిదింటికి అసలు అక్కడ ఉన్నా కూడా మూసేస్తారు తలుపులు ఎవరన్నా నిలబడి ఉన్నా కూడా నలుగురే ఉన్నారండి అన్నన్నా కూడా ఒప్పుకోరు కాబట్టి మనం ఎనిమిది లోపల వెళ్ళి దర్శించుకుంటే మాత్రం తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది అది కాకుండా మాతని కొలిస్తే గనక వాళ్ళకు ఉన్నటువంటి శంక కానీ లేకపోతే అపజయం భయం కానీ లేకపోతే రకరకాలైనటువంటి పీడి పీడలు లేదా గ్రహ బాధలు తొలగిపోతాయని అంటారు అమ్మవారు శక్తికి కదండి గుర్తు అది కాకుండా వరాహ అవతారంలో విష్ణుమూర్తి భూమిని పైకి తీసుకొని వచ్చాడు అలాగే అమ్మవారు వరాహ అవతారం దాల్చింది అని అంటే మనకు ఉన్నటువంటి అలాంటి కష్టాలన్నిటిని తొలగించి భూమి పైకి తీసుకొచ్చినట్టుగా మనని పైకి ఉద్ధరిస్తుంది అని చెప్పి మాతను అంటారు ఆవిడ తాంత్రిక దేవత కూడా మనము శాక్తేయులు కొలుస్తారు వైష్ణవులు కొలుస్తారు ఈ రకంగా మళ్ళీ శైవులు కొలుస్తారు కాబట్టి వారాహిమాతని అందరూ దర్శించుకుంటారు చాలా ముఖ్యమైన దేవత గుళ్ళలో వారాహి మాత దేవాలయం కూడా ఒకటి తప్పక దర్శించుకోవాల్సినటువంటి దేవాలయం జ్ఞానవాపి బావి యొక్క చరిత్ర ఏంటమ్మా జ్ఞానవాపి బావి ఆ బావి మన దేవాలయం పక్కనే ఉందండి ఇప్పటికీ విశ్వనాథ దేవాలయం పక్కనే విశ్వేశ్వరుడి పక్కనే ఉంది దా ఆ దేవాలయము ఆ నా ఇంతకుముందు దేవ దేవీ దేవతలందరూ వచ్చి ఆ బావిలో నివసిస్తూ ఉండేవారని ప్రతీక గంగ కంటే పవిత్రమైన జలం ఈ జలము అని అనేవారు ఆ జలంతోనే విశ్వనాథుడికి అభిషేకం చేసేవారట గంగా జలం కన్నా కూడా చాలా పవిత్రమైన బావి అని పేరు ఇంతకు పూర్వము మన ఈ విశ్వేశ్వరుడి మీదికి వీళ్ళు యుద్ధానికి వచ్చినప్పుడు ఈ దేవాలయాన్ని పడగొట్టడానికి వెళ్ళినప్పుడు ఆ ప్రధాన అర్చకులు ఆ శివుణ్ణి తీసుకొని వెళ్ళి ఆ బావిలో దూకేసేసారట ఆ తర్వాత ఎంత వెతికినా కూడా శివలింగం దొరకలేదు అదే ఆ గు ఆ బావిలోది ఏమైపోయిందో ఎవరికి తెలియలేదు ఆ తర్వాత కొన్ని సంవత్సరాల పాటు మనకి అక్కడ శివాలయమే లేకుండా పోయింది ఆ తర్వాత హల్ద్యాబాయి హోల్కర్ ఆ తల్లి దయ వలన మనకి మళ్ళీ ఇప్పుడు ఉన్నటువంటి ఆ చిన్న శివాలయాన్ని ఆవిడే కట్టించారు ఆ స్థలం ఆవిడ ప్రైవేట్గా కొని ఆ చిన్న దేవాలయం కట్టించి నర్మదా బాణలింగంతో అక్కడ ప్రతిష్ఠ చేశారు మనం చూస్తున్నది ఆ తల్లి ఇచ్చినటువంటి దేవాలయం దాని పక్కనే ఇప్పటికీ కూడా బావి ఉంటుంది ఆ బావిని ఇప్పుడు లాక్ చేసేసి చుట్టూ ఇది పెట్టారు ఫెన్స్ లాగా చిన్నగా కంచెలాగా మనం దాని చుట్టూ ప్రదక్షిణ చేసుకొని రావచ్చు అందులో అసలు విశ్వేశ్వరుడు ఉన్నాడు అని కొంతమంది దానికే పూజలు చేస్తూ ఉంటారు బట్ అక్కడ శక్తి కేంద్రం అయితే మన విశ్వేశ్వరుడు ఉన్నదే బట్ ఆ దేవాలయం ఆ బావిని కూడా అంతే భక్తిగా కొలుస్తారండి కొన్ని వారణాసిలో ఎంత ప్రాముఖ్యత ఉందో కొన్ని బావులు వా వాటిలో జలానికి అంత ప్రాముఖ్యత ఉంది ఇంకొక బావి ఉంది వారణాసి అన్నపూర్ణ దేవాలయం దాటి బయటకు వచ్చిన తర్వాత మన విశాలాక్షి దేవాలయం పక్క నుంచి కొంచెం లోపలికి నడవాలి నడిస్తే ఒక చోట ఒక బావి ఉందండి బావి చుట్టూ మళ్ళీ మనకి చాలా ముఖ్యమైన శివాలయాలు అవి కనబడతాయి పాండవులు వచ్చి ఆ బావిలో నీళ్లు తీసుకొని స్నానం చేసి శివుడిని అక్కడ ధ్యానం చేసుకుంటే వాళ్ళకి కష్టాలు తొలిగాయి అని చెప్పి చెప్తారు పురాణం అలాంటి బావులు కొన్ని ఉన్నాయి ముఖ్యమైన బావులు కాశీ అనంగానే మనకి తాంత్రికపరమైనటువంటి దేవీ దేవతలు దశమహావిద్యను సంబంధించిన దేవీ దేవతలు కూడా ఉంటారంటారు వాటి విశిష్టత అక్కడ ఎలా కనిపిస్తుంది వారణాసిలో అన్ని రకాలైనటువంటి పద్ధతులకి వాటికి సంబంధించినటువంటి దేవాలయాలు సాధనలు ఉన్నాయండి దశమహా విద్యలకు సంబంధించినటువంటి అమ్మవారి దేవాలయాలు కూడా వారణాసిలో ఉన్నాయి దానికి కేవలం దశమహా విద్యలతో కూడినటువంటి యాత్ర చేద్దాము అని చెప్పి కూడా బయలుదేరుతారు మధ్య మధ్యలో కొంతమంది అందులో ముఖ్యంగా నేను అన్ని దర్శించలేకపోయాను కొన్ని మాత్రమే దర్శించాను ఒకటేమో రామ్నగర్ కోటలో చిన్నమస్తా దేవాలయం ఉంది ఇటువైపు మళ్ళీ అన్నీ ఇటు కాశీలోనే ఇవన్నీ మిగతా అవన్నీ కూడా ఉన్నాయి కాళీ మండప దేవాలయం కానీ భువనేశ్వరి దేవాలయము అవన్నీ వారణాసిలోనే ఘాట్స్ పక్క పక్కనే ఉన్నాయండి మనం తిరుగుతూ అంటే తెలిస్తే ఎవరైనా గైడ్ ఉంటే వాళ్ళ ద్వారా వెళ్ళొచ్చు లేకపోతే అక్కడ లోకల్గా కనుక్కొని వెతుక్కుంటూ వెళ్ళొచ్చు కానీ దానికి కొంత సమయం అంటూ కేటాయించాలి అంటూ వెతికితే వాళ్ళు తీసుకువెళ్తారు కొంతమంది ఉన్నారు తీసుకెళ్లే వాళ్ళు కూడా దశమహా సంబంధించి దశమహా విద్యలకి మాత్రమే సంబంధించి అమ్మవారి దశమహా రూపాలని చూపిస్తారు ఒక్కటి మాత్రమే ఆ రామ్నగర్ కోటలో ఉంది మిగతా కూడా వారణాసి వైపే ఉన్నాయి ఈ రామనగర్ కోట ఎక్కడ ఉంటుందమ్మా ఇది గంగకి అవతల వైపుకి వస్తుందండి రామ్నగర్ కోట కాశీ రాజు గురించి మనకి చిన్నప్పుడు కథలు చదువుకున్నాం కదా ఆ కాశీరాజ్ కోట అది అక్కడి నుంచి ఆయన మామూలుగా పడవలో వచ్చి విశ్వేశ్వరుడికి పూజ చేసుకొని వెళ్తూ ఉండేవాట ఇప్పటికీ కూడా ఆ ఆ కోటలో కొంత ప్లేస్ వాళ్ళు కుంచుకొని వాళ్ళు అక్కడ అక్కడ నివసిస్తున్నారు కూడా కాశీరాజుల వంశ పరంపర వాళ్ళు వాళ్ళు అక్కడ రామనవమి అది గొప్ప ఉత్సవాలు చేస్తారు తర్వాత మళ్ళీ దసరాలప్పుడు ఉత్సవాలు చేస్తారు అప్పుడు వాళ్ళు బయటికి పూర్తి రాజుల టేర్లో వచ్చి వీళ్ళకి దర్శనమిస్తారట మిగతా అప్పుడు కనబడరు వాళ్ళు వాళ్ళు ఎక్కడ అనేది తెలియదు వాళ్ళది ఒక కోట కాశీలో వారణాసిలో కూడా ఉంది అది ఏదో హోటల్కి ఇచ్చారు ఇప్పటికీ మనం వెళితే అక్కడ అంతా కూడా అది ఒక టూరిస్ట్ అట్రాక్షన్ ఇప్పటికీ కూడా రామ్నగర్ కోట వాళ్ళు వాడినటువంటి ఆభరణాలు ఆయుధాలు అవన్నీ కొన్ని ఎగ్జిబిషన్లా పెట్టారు మనం చూడవచ్చు అవన్నీ తిరిగి చూసి ఆ దేవాలయాన్ని దర్శించుకొని అక్కడ రామాలయం అది కూడా ఉన్నాయి అవి కూడా దర్శించుకొని రావచ్చు అది ఒక మంచి ప్లేస్ పిల్లలకి కూడా చూపించవచ్చు ఇంత పూర్వము రాజుల జీవిత చరిత్రలు ఎలా ఉంటాయి అని ప్రత్యక్షంగా చూడటానికి బాగుంటుంది వీళ్ళకి చరిత్ర తెలుసుకుంటారు పిల్లలు కాశీ అనగానే మంగళగౌరి అంటారు మంగళగౌరి అమ్మవారి గుడి ఎక్కడ ఉంటుందమ్మా మంగళగౌరి గుడి శివుడితో కూడిన మంగళగౌరి గుడి పంచగంగా ఘాట్లో ఉందనుకుంటా అక్కడ అందులో ముఖ్యంగా ఒక ప్రత్యేకత ఉందండి మయూరాదిత్యుడి దేవాలయం కూడా మంగళగౌరి గుడిలోనే ఉంటుంది అక్కడ ఏమవుతుందంటే అక్కడ ఆదిత్యుడు శివుడి కోసం తపస్సు చేసినప్పుడు ఆయన వేడి భరించలేక బాగా వేడెక్కిపోయిందట ఆ తపస్సు తాలూకు ద్వాదశాదితుల్లో ఒకరు మయు ఆదిత్యుడు ఆ ఈ శివాలయము మంగళగౌరి అన్నీ కలిపి ఒకటే చిన్న దేవాలయము ఆ దేవాలయంలోనే ఒకవైపు గోడకి ఆదిత్యుడిది ఉంటుంది ఆ ఆదిత్యుడి ప్రత్యేకత ఏంటంటే ఈయన వేడి భరించలేక ఈ తపస్సు వేడి భరించలేకపోతున్నాము అంటే ఈయన చల్లగా ఉండాలి అని చెప్పి చల్లబడాలి అని చెప్పి శివుడు ఇలా ముట్టుకున్నాడట ఆయనని అప్పుడు ఆయన మంచులాగా అయిపోయాడట సో ఆ దేవాలయంలో మనకి వాతావరణంలో వేడి చల్ల ఎలా ఉన్నా ఆ వరకు ఆదిత్యుడిని ముట్టుకుంటే చల్లగా తగులుతాడు వెళ్ళి అందరూ తాకచ్చు గోడకి ఉంటారు ఆదిత్యుడి ఇది ఇలా ఉంటుంది మనం తాకి చూడొచ్చు అనమాట అదొకటి ఆ తర్వాత మంగళగౌరి మనకి మంగళగౌరి వెళ్ళిన కదా మంగళగౌరి నోములు అవి చేస్తాం కదా ఈ ఈ దేవతని మనం వెళ్ళి అక్కడ పూజ చేసుకోవచ్చు అని చెప్పి చెప్పారు అదే కాకుండా అక్కడ నవగౌరి దేవాలయాలు అని ఉన్నాయండి వారణాసిలో అందులో మంగళగౌరి దేవాలయం కాకుండా మిగతా గౌరీలు లలిత గౌరీ జ్యోతి గౌరి అని అలా గౌరీ దేవాలయాలు ఉన్నాయి అవన్నీ తొమ్మిది గౌరీలు కూడా ఉన్నారు వారణాసిలో చెప్పారు అవన్నీ కూడా పక్క పక్కనే ఉంటాయి చూడచ్చు మంగళగౌరి అక్కడక్కడే ఉంటాయి చూడొచ్చు అని చెప్పి చెప్పారు గౌరీ కేదారేశ్వర దేవాలయం ఎక్కడ ఉంటుందమ్మా అది కేదార్నాథ్ ఘాట్ లో ఉందండి ఆ దేవాలయంకి మనము కేదార్ఘాట్లో గంగ నుంచి కేదార్ఘాట్లో దిగితే మెట్లు డైరెక్ట్గా దేవాలయంలోకి ఉంటాయి బయట నుంచి అయితే కనుక కొంచెం లోపలికి నడిచి వెహికల్లో వచ్చి కుమారస్వామి మఠం అని ఉంది ఆ మఠం పక్కనే ఈ దేవాలయం ఉంటుంది ఈ దేవాలయం ప్రాముఖ్యత ఏంటి అంటే మన అసలు వారణాసిలో కొన్ని దేవాలయాలు ఎలా ఉన్నాయంటే జ్యోతిర్లింగాలు ఏవైతే ఉన్నాయో జ్యోతిర్లింగాల తాలూకు శివుడి అవతారాలన్నీ వారణాసిలో ఉన్నాయి అలాగా కేదార్ కేదార్నాథ్లో ఉన్నటువంటి కేదారేశ్వరుడిని పోలినటువంటి శివుడు ఈ కేదార్ ఘాట్లో ఉన్నటువంటి కేదార గౌరి వాళ్ళు అర్ధనారీశ్వరులు శివలింగం మధ్యలో చిన్న గీతలా ఉంటుంది ఇటువైపు శివుడు ఇటువైపు పార్వతి అని అలా లెక్క చెప్తారు వాళ్ళు ఈ గౌరీ ఒక నవగౌరులలో గౌరీదేవి ఒకటి ఆ కేదార్ దగ్గర మన శివుడిని తాకనిస్తారు మనం అభిషేకం చేసుకోవచ్చు ప్రదక్షిణ అదంతా కూడా చేసుకోవచ్చు శివుడికి స్వయంగా మనం లోపలికి వెళ్ళి మనమే చేసుకోవచ్చు పూజ అది కూడా ఈ దేవాలయంలో గణపతిలో మూడు కళ్ళ గణపతి అని ఒక ప్రత్యేక గణపతి ఉన్నాడు అది ఒకటే మనకి వారణాసిలో ఉన్న గణపతులలో మూడు కళ్ళతో ఉన్నది జనరల్గా అందరికీ తెలియదు ఎందుకంటే గణపతి వెనకవైపు వైపు గణపతికినూ మామూలు మనం వెళ్ళడానికి అడ్డంగా ఒక చిన్న గోడలా ఉంది గోడ దాటుకొని లోపలికి వెళ్ళి చూడాలి తెలిసిన వాళ్ళు ఉంటే చూపిస్తారు నాకు అక్కడ తెలిసిన వాళ్ళు ఎవరో చూపించారు నేను అప్పుడు చూశాను మూడు కళ్ళ గణపతి చూడండి ఇక్కడ ఒక్క చోటే ఉంటారు ఇంకెక్కడా ఉండదు అని ఆ రకంగా నేను ఆయన దర్శనం చేసుకున్నాను అంటే ఆయన బహుశా జ్ఞాననేత్రం కూడా జ్ఞాననేత్రంతో మనం చూస్తున్నారని అనుకోవాలేమో అమ్మ మనకి త్రైలింగ స్వామి ఉంటున్నారు వారు మూడు వందల సంవత్సరాలు జీవించిన యోగి ఈ త్రైలింగ స్వామి యొక్క ఆశ్రమం ఎక్కడుంది స్వామి మనకున్నటువంటి గురువులలో గొప్ప గురువు అండి ఆయన మూడు వందల సంవత్సరాలు జీవించి ఉన్నారు వారణాసిలో ఉండేవారు ఆయన ఆయన చివరి ఒక చివరి వంద సంవత్సరాలు వారణాసిలో ఉన్నారు ఆయన పంచగంగా ఘాట్లో ఆయన ఆశ్రమం ఉంది బయట నుంచి వెళ్ళడం చాలా కష్టం మామూలుగా రోడ్డు మీద నుంచి వెళ్ళాలి అంటే కొంచెం ఇబ్బంది మనము పంచగంగా ఘాట్లో దిగి పైకి వెళ్ళిన తర్వాత ఎదురుకుండానే మనకి ఆయన ఆశ్రమం కనబడుతూ ఉంటుంది దానికి వెళ్ళడానికి కూడా అటువైపునే చాలా తేలికైనటువంటి దారి అనమాట రోడ్డు వైపు నుంచి రావాలంటే మనం కను కనుక్కోవడం చాలా కష్టం అక్కడే కేశవ దేవాలయాలు అవి కూడా ఉన్నాయి పంచగంగా ఘాట్లోనే ఈ ఆశ్రమంలోనికి వెళ్తే మనకు అక్కడ ఆయన సమాధి పెద్ద శివలింగము రాధాకృష్ణులది తర్వాత ధ్యానమందిరము అవన్నీ కూడా కనబడతాయి మనకి అయితే ఆయన సమాధి అంటే ఆయనని సమాధి చేయడానికి తీసుకొని వెళ్తూ ఉంటే ఆయన శవం మాయమైపోయి పూలు దొరికాయని చెప్తారు కదా ఆ పూలనే తీసుకొని వచ్చి వాళ్ళు సమాధిలా కట్టి అక్కడ ఆయన ఆయన ఆశ్రమంలో పూజ చేస్తూ ఉంటారు అది క్షేత్రాలలో తప్పక దర్శించుకోవాల్సిన అటువంటి ఆశ్రమాలలో త్రైలింగస్వామి ఆశ్రమము ఒకటి తప్పక దర్శించుకోవాల్సింది గురువులలో కూడా ఆయన ఎంతో గొప్ప గురువు కాళికాదేవి భక్తుడు ఆయన కాళికాదేవి ఆయనని మంగళ రామ్మ అంటే వచ్చేదట అమ్మవారు బాలల కాబట్టి అంత గొప్ప గురువులను దర్శించుకొని గురువులను దర్శించుకోవడం కూడా అందుకే కదండి సాధనలో మరి కాస్త ముందుకు వెళ్ళడానికి అలాంటి వారి అనుగ్రహం మన మీద ఉంటే మనకు తప్పకుండా విఘ్నాలన్నీ తొలగి మరింత ముందుకు సాధనలో సాగచ్చు పరమాత్మ వైపు మరింత జరగచ్చు భౌతికమైనటువంటి వాటిని వదులుచుకుంటూ అలాగే కబీర్దాస్ వారి సమాధి కూడా అక్కడే ఉందంటారు ఎక్కడమ్మ కబీర్దాస్ గారి సమాధి వారణాసి లోపల ఉందండి ఘాట్స్ దగ్గర కాదు దాని దీనికి మనము ఇది సెంటర్లో ఉంది కబీర్ ఆశ్రమం అని అడిగితే సమాధి అంటే చూపిస్తారు చెప్తారు తీసుకెళ్తారు చాలామందికి తెలుసు అది అక్కడ కబీర్ సమాధితో పాటు ఆయన చేసినటువంటి పనులు ఆయన రాసినటువంటి దోహాలకి తాలూకు రాసి పెట్టి గోడల నిండా పెట్టి పెట్టారు అక్కడ అన్నదానము అది కూడా జరుగుతూ ఉంటుంది అసలు కబీర్ గురించి చెప్పాలంటేనే చాలా గొప్ప యోగి కదండి ఆయన భక్తి ఉద్యమం అప్పుడు ఆయన దోహాలు అంటే చాలా అప్పుడు భక్తి ఉద్యమంలో చాలా ఫేమస్ అయ్యాయి ఆయన గురించి ఒక చిన్న కథ చెప్తారు ఆయన ఎక్కడ పుట్టాడో ఎవరికి పుట్టాడో తెలియదు ముస్లిం దంపతులకి దొరికాడట ఆయన దొరికినందుకు వాళ్ళు పెంచారు వాళ్ళు పెంచినా కూడా ఆయనకి భగవంతుడంటే చాలా ఇష్టం అందున రాముడు అంటే చాలా భక్తి కబీర్ దాస్కి రాముడి మీద ఆయన ఎన్నో దోహాలు కూడా రచించారు అయితే ఆయనకి గురుముఖత రామనామం రామమంత్రం దొరకలేదు అప్పుడు వారణాసిలో ఉన్నటువంటి గురువులని ఎలాగైనా సరే వారి నుంచి మంత్రం తీసుకోవాలని అంటే ఆయన ఈయన దగ్గరికి రానిచ్చేవారు కాదుట హిందూవేతలను దగ్గరికి రానిచ్చేవారు కాదు కానీ కబీరు తన మతము కులము ఏమీ తెలియదు అయినా కూడా ఆయనకి ముస్లిం అని ఒక ముద్ర వేశారు తల్లిదండ్రులు వాళ్ళు కాబట్టి ఆయన ఈయన వెళ్ళే దారిలో తన చెయ్యి ఆయన కాలి కింద పడేలా కా పెట్టారట పెడితే ఆ గురువు ఎప్పుడు రామ రామ అంటూ ఉండేవారట ఈయన చెయ్యి తొక్కగానే ఆయన ఎవరన్నా తొక్కేసి రామ 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 అంటే అదే మంత్రం అనుకొని స్వీకరించి ఆ మంత్రనే చేస్తూ సిద్ధి పొందిన వాళ్ళలో కబీర్ ఒకరు ఆయన రాసినటువంటివన్నీ కూడా చాలా సింపుల్గా ఉంటాయి జీవితాన్ని చాలా స్పష్టంగా చూపిస్తూ ఉంటాయి ఆయన ఎంత యోగి అయినా కూడా ఆయన తనకి తన పరంపరలో వచ్చినటువంటి వృత్తి మానలేదు ఆయన వృత్తి నేత పని వాళ్ళది కదా అది చేస్తూనే ఉండేవారు చాలా మంచివి చాలా జీవితాన్ని చాలా స్పష్టంగా చూపించేవి ఉంటాయండి కబీరు దోహాలన్నీ కూడా అలాగే ఇంకొక గురువుల్లో తులసీదాస్ వారు హనుమాన్ చాలీసా ఇవన్నీ కూడా రచించినది వారు ఆశ్రమం ఎక్కడ ఉంటుందమ్మ తులసీదాసుది తులసీ ఘాట్ అని ఉందండి తులసీదాస్ ఘాట్ అని ఉంది అక్కడే ఆయన ఆశ్రమం కూడా గంగ కానుకొనే ఉంటుంది పురాతనమైనటువంటిది అద్భుతమైనటువంటి చాలా అంటే చాలా ప్రశాంతమైనటువంటి ఆశ్రమాలలో తులసీదాస్ ఆశ్రమం కూడా ఒకటి తులసీదాస్ ఆశ్రమం ఒకటి ఉంది మళ్ళీ రామాలయమేమో లోపల వారణాసి లోపల ఉంది టౌన్ లోపల ఈ ఆశ్రమం మాత్రం గంగ మీదికే ఉంటుంది అది ఒక పాత కట్టడము ఆ భవనము ఆ ఆర్చిలు అవన్నీ కూడా గంగ మీదకి వంగి ఉంటాయి చాలా చక్కటి ప్రశాంతమైన ప్రదేశము అక్కడ రాముడు ఆ తర్వాత హనుమంతుల వారిది ఉంది అవి కాకుండా ఈయన రాసినటువంటి రామచరిత్ర మానస ఐదు వందల సంవత్సరాల కిందట చేతి రాతతో రాసినటువంటి ప్రతి ఇప్పటికీ అక్కడ ఉందట కానీ అది మనకి సామాన్యులకి చూడనివ్వరు ఎవరో కొంత పరమాత్మ అనుగ్రహం ఉన్న వాళ్ళకి చూడనిస్తారు హనుమంతుల వారి దేవాలయంలో ఫోటోలు తీసుకొని ఇవ్వరు రాముడు ఉన్న చోట మాత్రం ఫోటోలు తీనిస్తారు అక్కడ ఈయన వాడిన అంటే తులసి దాదాస్ వాడినటువంటి మంచము ఆయన వాడిన పామ్ అలాంటివి ఉన్నాయి ఇప్పటికీ కూడా వాటిని మనం చూడొచ్చు హనుమంతుల వారి గురించి అయితే ఆ హనుమంతుడు ఎవరైతే వచ్చారో ఆయననే ఈయన ప్రతిష్ట చేసుకున్నారు కాబట్టి దీని దగ్గరికి రాకండి దూరంగా ఉండండి అంటూ ఇలా అంతా హెచ్చరిస్తూ ఉంటారు మనకు అక్కడ ఈయన గురించి చరిత్రలో మనకి చాలా రకరకాల కథలు ఉన్నాయి కదండి తులసీదాస్ గురించి ఆయన రాసినది హనుమాన్ చాలీసా హనుమాన్ చాలీసా రాసింది వారే అసలు రామచరిత మానస రాయడానికి ముందర ఆయన రాముడి దర్శనం కోసం తప్పించిపోతే హనుమంతులు వారు వస్తారు రాముడు అని అన్నప్పుడు ఏ రకంగా వచ్చినా గుర్తుపట్టలేకపోవడము రాజకుమారులలాగా వస్తే రాజకుమారులు అని అనుకుని వదిలేస్తే వాళ్లే రామలక్ష్మణులు అని చెప్పడం అత ఆ తర్వాత మళ్ళీ నాకు రాముణ్ణి దర్శనం చేయాల్సిందే నేను అని మొండికేస్తే ఆయన వచ్చి చందనం పెట్టి వెళ్ళారట రాముడు చందనం పెట్టి వెళ్ళింది ఎవరు రాముడే అని తర్వాత హనుమంతుల వారు చెప్పారట ఇలా కాదు నాకు రాముడు కావాల్సిందే నేను రాముడిని చూడవలసిందే అంటూ ఆయన ఒక దీక్ష తీసుకొని తపస్సు చేస్తే రాముడు లక్ష్మణ్తో కలిసి వచ్చి తర్వాత దర్శనం ఇచ్చారని మనకి తులసిదాస్ చరిత్రలో తెలుస్తుంది చదివితే ఈ మనకి అసలు భారతదేశంలో మనం ఎంత గొప్ప గొప్ప యోగులు ఉన్నారండి మనకి ఇవన్నీ మిగతా బయట నుంచి ఏదన్నా చెప్తే అవన్నీ కథలు అంటారు కథలు కాదు నిజాలు అని నిదర్శించడానికే మనకి వీళ్ళందరూ ఉన్నారేమో అనిపిస్తుంది వీళ్ళు మరీ ఎప్పుడో పూర్వకాలం వాళ్ళు కాదు కదా మనకంటే రెండు మూడు జనరేషన్స్ ముందు వాళ్ళే దాన్ని బట్టి అంటే వాళ్ళకి కనిపించిన పరమాత్మ మనకెందుకు కనిపించడు మనం సరిగ్గా పిలిస్తే కాశీనంగానే గవలమ్మ గుడి అంటారు ఆ గవలమ్మ గుడి యొక్క విశిష్టత ఏంటి గవలమ్మ గుడి వారణాసిలో కొంచెం వారణాసి నుంచి ఘాట్స్ దగ్గర నుంచి కొంచెం బయటికి వచ్చి వెతుక్కుంటే కనబడుతుంది అడిగితే చెప్తారు చాలామందికి తెలుసు అసలు ఆ దేవాలయం దర్శించకుండా మనము కాశీ నుంచి వచ్చేస్తే కాశీ యాత్ర పూర్తి కాదు అని చెప్తారు ఎందుకని అంటేట అమ్మవారికి నాకు ప్లేస్ కావాలి అని ఆవిడ అడిగిందట పార్వతీదేవి నీకు ఇక్కడ స్థలం లేదు నువ్వు కాశీ నుంచి కాస్త దూరంగా వెళ్ళు అని చెప్పి బయటికి పంపించేసిందని శివుడు మాత్రం నువ్వు నా సోదరివి ఇక్కడ ఎక్కడున్నా సరే ఎంత దూరంలో ఉన్నా సరే నీ దర్శనం చేయకుండా నన్ను దర్శించుకొని వెళ్ళిపోతే వాళ్ళకి వారణాసి యాత్ర ఫలితం రాదు అని చెప్పి చెప్పారని అక్కడ లోకల్గా మనకి కథ చెప్తారనమాట అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ దేవాలయం పక్కనే ఒక దేవాలయం కొట్లలో పసుపు కుంకుమ జాకెట్ గుడ్డతో పాటు గవ్వలు ఇస్తారండి గవ్ ఆ బ్రాహ్మడికి తెలుగు బాగా వచ్చు ఈయన మనకు తెలుగు భక్తులు ఎక్కువ అనుకుంటా వారణాసిలో మనం వెళ్ళి ఏదన్నా అనుకొని అనుకునే వాళ్ళు అనుకొని పసుపు కుంకుమ అవన్నీ ఇచ్చి గవ్వలు ఇలా విసిరేయాలట గవ్వల్లో వచ్చిన దాన్ని బట్టి ఇలా బో కొన్ని తెరుచుకుని కొన్ని మూసుకొని పడతాయి కదా దాన్ని బట్టి మనకి మన పని అవుతుందా లేదా అనేది తెలుస్తుందట అని చెప్తాడు ఆయన అది నేను వెళ్ళినప్పుడు అలా విసిరేసిను ప్రసాదంగా ఒక గవ్వ ఇచ్చాడు ఆయన నా పని నేను అమ్మవారిని దర్శించుకునేది ఏముంటుందండి ప్రతిసారి ప్రతినిత్యం ఆ తల్లిని తలుచుకుంటూ ఉండగలగడమే కదా అలా అదొకటి అది కూడా కొంతమంది వెళ్ళడం చూశాను కానీ అందరూ దాదాపు తెలి తెలియని వాళ్ళే ఎక్కువగా ఉన్నారు నేను చాలామంది వారణాసి వెళ్ళొచ్చిన వాళ్ళలో మీరు గవలమ్మ గుడికి వెళ్ళారా అని అంటే అదేంటి అని వాళ్ళే నాకు ఎక్కువ మంది తగిలారు కాబట్టి అక్కడికి వెళ్ళి అక్కడ స్థానికంగా చెప్తున్న కథనం ప్రకారం మరి అది తప్పక దర్శించుకోవాల్సిన ఊళ్ళలో ఒకటి మన వాళ్ళు అది వెళ్ళొస్తే బాగుంటుంది కినారాం అఘోరి బాబా ఆశ్రమం ఎక్కడ ఉంటుంది దాని విశిష్టత ఏంటమ్మా కినోరా అఘోర బాబా గురించి కూడా చాలా విచిత్రంగా అయిందండి నాకు ఆయన ఆశ్రమం నేను చూడడం అది కూడా కొన్నిసార్లు మనకు తెలియకుండా కొన్ని చోట్లకి వెళ్తే ఆ ప్లేస్ నుంచి ఒక ఎనర్జీ మనని అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది అంటే మనకు సంబంధించింది ఏదన్నా ఉందా లేదా అక్కడ ఉన్నటువంటి ఆ శక్తి అంత ఎక్కువగా ఉందా అనేది మనకు తెలియదు అలాగే ఒకసారి నేను రామ్నగర్ కోట వెళ్తుంటే దారి మధ్యలో దొరి కనబడుతుంది ఈ ఆశ్రమము ఈ ఆశ్రమము అఘోరీ బాబా ఆయన ఈ అఘోరీ సంస్కృతి కానీ అఘోరీ ఇది పెట్టింది కూడా మొట్టమొదట ఈ కీనారాం బాబా అట ఆయన వారణాసి నుంచే పెట్టారు అది కూడా అఘోరీలు అంటే మనకి మొదటి నుంచి కూడా కొంత భయము వాళ్ళంటే రకరకాలైనటువంటి కథలు ప్రచారంలో ఉన్నాయి కానీ అవన్నీ కూడా అబద్ధం అంటూ ఆయన అంటే ప్రజాసేవ కోసమని వాళ్ళు తనని తాను అర్పించుకుంటారట సమాజం కోసమని ప్రజల కోసమని తనలో సర్వస్వము ప్రజల కోసమే ఉంది ఈ శరీరం అనేది కేవలము భగవంతుణ్ణి చేర్చడానికి వాహనం మాత్రమే అని నమ్మేవాళ్ళు అఘోరాలు వాళ్ళకి మొట్టమొదట ప్రథమ అఘోరా కినారాము ఆయన అక్కడ ఆశ్రమం నెలకొల్పారు అది ఎంత శక్తి కేంద్రం అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మనం కనుక కాస్త ధ్యానం చేసుకొని అక్కడ ఉన్నటువంటి కుండంలో స్నానం చేస్తే మనకు ఉన్నటువంటి రోగాలు అన్నీ పోతాయని చెప్తారు ఆ కుండంలో అంటే శరీరం మీద ఏదైనా జబ్బులు వచ్చి తగ్గని చాలా దీర్ఘ రోగాలు ఉన్నవాళ్ళు ఐదు వారాలు స్నానం చేయాలట వచ్చి ప్రతి వారము ఒకరు మంగళవారం అనుకుంటే మళ్ళీ వచ్చే మంగళవారం అలా ప్రతి మంగళవారం చేసుకోవాలి అలా ఐదు వారాలు చేసేసి స్నానం చేసిన తర్వాత ఆ బట్టలు వంటి మీద తడి బట్టలు అన్నిటిని అక్కడే వదిలేసేసుకొని వీళ్ళు పొడి బట్టలతో వచ్చేసేయాలట వచ్చిన తర్వాత ఐదు వారాల తర్వాత వాళ్ళకి ఎలాంటి జబ్బు ఉన్నా దోషం ఉన్నా పోతుందట అక్కడ నమ్ముతారు అది కొంతమంది చాలా ఇంకా వదలకుండా వాళ్ళకి బ్యాడ్ ఇదే నడుస్తూ ఉంటే వాళ్ళు అక్కడికి వెళ్ళి ఒక రాత్రి నిద్ర చేస్తారట ఆశ్రమంలో చేస్తే అక్కడ వాళ్ళకి ఉన్న రకరకాల దోషాలన్నీ పరిహారం అని నమ్ముతారు ప్రజలు అది నాకు నిజం అనిపించింది అక్కడ ఉన్నటువంటి శక్తి అలా లాగుతూ ఉండింది ఎటు ఎటు ఏమీ తెలియకుండా నేను పదే పదే అక్కడికి లాగబడ్డానమాట అక్కడ ఒక ధుని ఉందండి ఆ దుని దాదాపు ఆయన ఇప్పుడు పదకొండవ బాబా నడుస్తోంది అంటే పదకొండు వందల దాదాపు వెయ్యి సంవత్సరాల కిందటి నుంచి ఆ ధుని అలా నడుస్తూనే ఉంది అని చెప్తున్నారు వాళ్ళు ఆ శక్తి కేంద్రం కానీ ఆ ధుని కానీ అవన్నీ కూడా ఒక మనకి వెళ్ళగానే ఒక పవిత్రమైన భావన కలిగిస్తాయి అక్కడ ఫోటోలు తీ తీయనివ్వరు కానీ బయట నుంచి ఆశ్రమాన్ని తీసుకోవచ్చు ఆశ్రమం ఎంట్రన్స్లోనే మనకి కొంత వెరైటీగా ఉంటుంది అటు ఇటు మూడు మూడు పుర్రెలతో పెట్టిన ఇలా ఆశ్రమము ఆర్చి అవి ఉంటాయి ఇదేంటి అంటే ఇది అఘోరీ ఆశ్రమము అంటే అఘోరీలు అంటే ఇలాగే ఉంటారంటే కాదు వాళ్ళు వాళ్ళకి అంటే సౌచ్యము అసౌచ్యం ఏమీ ఉండదు అన్నిట్లోనూ పరమాత్మ ఉన్నాడు ప్రతిదీ పరమాత్మ స్వరూపమే దాని స్వరూపం మారుతోంది కానీ అందులో పరమాత్మ మారడు అనే ఒక సందేశాన్ని వాళ్ళు ఫాలో అవుతారని చెప్పారు అదొక అద్భుతమైనటువంటి శక్తి శక్తి కేంద్రం వెళ్ళిన వాళ్ళకి అనుభవం అవుతుంది తప్పకుండా మనకి క్రియాయోగం అనగానే మహోత్తర్ బాబాజీ అలాగే శ్యామాచరణ లాహరీ మాసేయులు శ్యామాచరణ లాహరీ మాసేయులు కాశీలోనే వారి జీవితంలో ఎక్కువ భాగం జీవించారు కాశీలోనే ఉన్నారు చదువుకున్నారు తర్వాత ద్వారహట్ వెళ్ళినా అక్కడ లారీ మాసయ ద్వారా దీక్ష తీసుకున్న మళ్ళీ వారు క్రియాయోగ దీక్షలు ఇచ్చింది కాశీలోనే వారి యొక్క సమాధి మందిరం ఎక్కడ ఉందమ్మా లహరీ మాసేలు వారి లహరీ మాసయ వారణాసిలోనే ఉన్నారు ఆయన జీవించినంతకాలం చివరి వరకు కూడా వాటి ఘాట్ నుంచి కొద్దిగా పక్కకి వెళ్ళాలండి కాస్త ఒక కిలోమీటరు లోపల నుంచి నడుచుకుంటూ వెళ్ళొచ్చు వెళితే అవన్నీ కూడా మళ్ళీ మనము ఆటోలో వెళ్ళడానికి వీలు లేని ప్రదేశాలే మనం నడుస్తూ వెళ్ళాలి లేకపోతే సైకిల్ అలాంటివి వెళ్ళొచ్చు కానీ అక్కడ వారణాసిలో ఎవరు సైకిల్ అలాంటితో ఆడరు నడుచుకుంటూ వెళ్తారు లోపలికి ఒక కిలోమీటర్ నడిస్తే దేవాలయానికి ఆపోజిట్ సైడ్ వన్ కిలోమీటర్ వెళితే కనుక మనకి లహరి మహాశయ అది కనిపిస్తుంది ఆయన ఉన్నటువంటి గృహం ఉంది దానికి ఒక వంద గజాల దూరంలో ఆయన సమాధి మందిరము ఉంది సమాధి మందిరం అంటే ఆయన మాణికర్ణికా ఘాట్ తీసుకొని వెళ్ళి అక్కడ ఈయన గుర్తుగా ఒక చిన్న దేవాలయము మహావతారు బాబాది దేవాలయము ఆయన శరీరాన్ని అంత్యక్రియలే చేశారు చేశారండి అయినా కూడా సమాధి మందిరం అని పెట్టుకున్నారు ఎందుకంటే ఆయన విగ్రహం అది పెట్టుకొని అక్కడ క్రియాయోగులు క్రియాని సాధన చేస్తూ ఉంటారు మహాతారు బాబాది కూడా ఒక విగ్రహం అది ఉంది మహాతార్ బాబాకి ఉన్నటువంటి చిన్న దేవాలయాలలో అది ఒకటి అక్కడ ఎక్కువగా సాధన కోసము క్రియని పక్కన కొత్త వాళ్ళకి ఇవ్వడానికి వాడతారు ఆ ప్లేస్ని ఎందుకంటే మహాసే ఉన్నటువంటి ఇంటిని ఎవరు వెళ్ళలేరు ఎప్పుడు అది తాళమేసే ఉంటుంది ఒక గురు పౌర్ణికి మాత్రమే తెరుస్తారట అప్పుడు మాత్రమే వెళ్ళగలిగిన వాళ్ళు లోపలికి వెళ్తారు మిగతా రోజుల్లో అంతటా బయట నుంచి చూసి దండం పెట్టుకొని రావాల్సిందే మనం ఈ లాహరి మహాశయ క్రియాయోగాది ఆశ్రమంలోనే తెరుస్తూ రోజంతా ఉంటుంది వాళ్ళు కొన్ని సమయాలు చెప్తారు మనం వెళ్ళి అక్కడ క్రియా తీసుకోవచ్చు సాధన చేసుకునే వాళ్ళు ఎప్పుడన్నా వెళ్ళి సాధన చేసుకోవచ్చు అమ్మ మనకి ఇది ఆనందమాయి ఘాట్ అంటారు ఆ ఆనందమాయి ఘాట్ ఒక విశిష్టత అండి ఆనందమయ్యి ఘాట్ ఒకటి చాలా బాగుంటుందండి ఆనందమయ్యి మాత ఆనందమయ్యి అని గురువులలో ఒక గురువు ఆమె కూడా అందరు గురువులు మామూలుగా గురువు ద్వారా మంత్రమో సిద్ధో పొంది తర్వాత తన తల తదనంతరం శిష్యులకి ఇస్తూ ఉంటారు మాత ఆనందమయ్యి మాత్రం అలా గురువులు లేకుండా వచ్చినటువంటి యోగులలో సిద్ధులలో ఒకరు ఆమె 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 చరిత్ర చదివితే కూడా చాలా ఆశ్చర్యము అద్భుతంగా అనిపిస్తూ ఉంటుంది చిన్నప్పుడు ఆమెకి యోగము ఆవిడ ముద్రలు వేయడము పౌర్ణమికి పౌర్ణమికి ఆవిడ రకరకాల ముద్రలు వేసేవట చాలా అంటే తొమ్మిదేళ్ల వయసులో ఏడేళ్ల వయసులోనే అలా గురువు లేకుండానే ఆవిడకి అలా సిద్ధి యోగం అనేది సంప్రదించింది అది ఆమెకి తన శిష్యులందరికీ పంచుతూ ఉండేవారు ఆవిడకి వారణాసిలో కొంతమంది శిష్యులు ఒక ఆశ్రమాన్ని నిర్మించి ఇచ్చారు ఆ గా ఎక్కడైతే ఆవిడ ఆశ్రమం ఉందో దాన్ని ఆనందమయ్యి ఘాట్ అని అంటారు ఆ ఆశ్రమం నేటికి కూడా చాలా బాగుంటుంది మనం వెళ్ళి అక్కడ దర్శించుకోవచ్చు అక్కడ అమ్మ ఉన్నటువంటి ఆవిడ తిరిగినటువంటి ప్రదేశము గదులు అవన్నీ ఉన్నాయి పెద్ద లైబ్రరీ కూడా ఉంది వాళ్ళది చక్కటి ప్రశాంతమైనటువంటి ధ్యానం కోసం మనం ఆ ఆ ఘాట్కి వెళ్ళచ్చు ఆ ఆశ్రమంలో ఉండి ధ్యానం చేసుకోవచ్చు ఆ అవకాశము వీలు కూడా ఉన్నాయి అక్కడ రాజ్ఘాట్ గురించి రాజ్ఘాట్ దానికి పక్కనే ఉంటుందండి రాజ్ఘాట్లో ఒక స్కూల్ ఉంది మన జిడ్డు కృష్ణమూర్తి గారి గురించి మీరు వినే ఉంటారు ఆయన మదన్పల్లిలో రిషి వ్యాలీ స్కూల్ పెట్టారు కదా అలాంటి స్కూలే రాజ్ఘాట్లో కూడా ఉంది అది చాలా ముఖ్యమైన స్కూల్స్లో వాళ్ళ పాఠశాలల్లో అది కూడా ఒకటి దాంట్లో విద్యా విధానము మన రిషికేష్లో విద్యా రిషి వ్యాలీలో విద్యా విధానము ఒకేలాగా ఉంటాయి వాళ్ళు ఆ ఘాటు ఆనుకొని ఉన్నటువంటి స్కూలు అది వాళ్ళ స్కూల్ ఆ ఘాట్లో ఉంటుంది అసలు మీరు ఏ రకమైనటువంటి సంస్థని లేకపోతే ఆచారాన్ని సిద్ధాంతాన్ని ఏది తీసుకున్నా కూడా వారణాసిలో వాళ్ళకి సంబంధించినటువంటి ఏదో ఒక బ్రాంచో లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి ఆఫీసో వాళ్ళకి సంబంధించినటువంటి సాధనో ఉంటుంది అలా ప్రతి వాళ్ళకి సంబంధించిన కుల మతాలకి సంబంధం లేకుండా ప్రతి వాళ్ళకి సంబంధించినటువంటి ఒక ఆనవాలు ఉన్నటువంటి క్షేత్రం వారణాసి అలాగే కాశీ అనంగానే మనకి బెనారస్ హిందూ యూనివర్సిటీ అంటారు దాని విశేషం ఏంటి బెనారస్ యూనివర్సిటీ చాలా మంచి హిందూ యూనివర్సిటీ చాలా పెద్ద యూనివర్సిటీ చాలా చక్కటి యూనివర్సిటీ అండి దాని దానికి ఎన్నో రకాలైనటువంటి వివిధ ప్రాముఖ్యతలు ఉన్నాయి మదన్మోహన్ మాలవ్య పంతొమ్మిది వందల ఆరులోనే మనకి ఒక విద్యా విధానం అనేది ఉండాలి ఈ విద్యా విధానం మనని ముందుకు తీసుకొని వెళ్ళేది కాదు మనని బానిసలుగా చేసే విద్యా విధానం అనేసి గమనించి ఆయన మొదలుపెట్టినటువంటి కార్యక్రమం ఇది ఆయన మొదలుపెట్టిన కార్యక్రమం ఈనాటికి ఇంత పెద్ద విశ్వవిద్యాలయంగా నడుస్తోంది ఆ విద్యాలయంలో రకరక సంస్కృతము మిగతా రకరకాలైనటువంటి విభాగాలలో వాళ్ళకి ఉండడమే కాకుండా ఇంకో ముఖ్యమైనది ఏంటి అంటే అక్కడ ఉన్నటువంటి శివాలయం దాని నయా అని అంటారు ఆ స్థలాన్ని అక్కడ రోడ్లు అవి కూడా విశాలంగా ఉండి ఒక పద్ధతి ప్రకారం కట్టినటువంటి విశ్వవిద్యాలయం అది ఆ దేవాలయంలో ఉన్నటువంటి ఆర్చి ఉంటుంది శిఖరం ఉంటుంది కదా ఆ శిఖరం ఆసియాలోనే పెద్ద శిఖరాలలో ఒకటి అని చెప్తారు అక్కడ శివుడు కూడా చాలా పెద్ద శివలింగము మనం శివుడిని దగ్గరగా వెళ్ళి అభిషేకం చేసుకొని ప్రదక్షిణ చేసుకొని నమస్కారం చేసుకొని రావచ్చు చాలా చక్కటి దేవాలయం చాలా శుభ్రంగా కూడా ఉంటాయి అక్కడ ఆ వీధులు కానీ ఆ దేవాలయము ప్రాంగణము అదంతా కూడా చాలా పరిశుభ్రంగా ఉంటుంది దాంతోపాటు పక్కన సరస్వతీ దేవిది కూడా ఉంది ఈ విద్యార్థులందరూ కూడా అక్కడికి వెళ్ళి అక్కడ చదువుకుంటూ కనబడుతూనే ఉంటారు మనకి చాలామంది విద్యార్థులు చక్కటి ప్రదేశం అందరూ దాదాపుగా నాకు తెలిసి అందరూ దర్శించుకుంటూ ఉంటారు బెనారస్ యూనివర్సిటీని అంటే మనకి మీరు కాశీ అనగానే మీరు పుస్తకం మీద కూడా ఎడ్డింగ్ కార్తీకంలో కాశీ యాత్ర అని పెట్టారు కార్తీక పౌర్ణమి వేడుకలు ఎలా జరుగుతాయమ్మా కార్తీక పౌర్ణమి మనకు ఉన్నటువంటి ముఖ్యమైన పౌర్ణమిలో ఒకటి ఈ కార్తీక పౌర్ణమిని వాళ్ళు దీపావళి అని చేస్తారండి అక్కడ అదొక గొప్ప అద్భుతమైనటువంటి వేడుక వారణాసిలో ఘాట్స్ ప్రతి ఘాటుని కొంత కొంతమంది ఒక్కొక్క ఘాటు తీసుకొని దీపాలన్నీ పెట్టి సాయంకాలం అయ్యేసరికి అంతా నింపి ఉంచుతారు కొంచెం చీకటి పడే ముందర దీపాలు వెలిగిస్తారు ఆ రోజు వారణాసిలో గంగ మీద దాదాపుగా రెండు వందల నుంచి నాలుగు వందల బోట్లు తిరుగుతాయి విపరీతమైనటువంటి జనాలు ఉంటారు ఆ పూజలు అక్కడ ఉన్నటువంటి హారతులు భజనలు అసలు ఆధ్యాత్మికత అంతా అక్కడే ఉందా అనేలాగా మనకి అనిపిస్తుంది మనకి అన్ని ఘాట్స్ ఆ రోజు చూడకపోతే మనకి ఆ వారణాసిలో ఉండి మనకి కళ్ళు ఉండి చాలా వృధా అన్నట్టుగా చెప్పారు నాకు ఆరోజు ఆ రోజు నేను కూడా అందుకని ముందరే వెళ్ళి వాళ్ళకి చెప్పిన తర్వాత వాళ్ళు ఏమని చెప్పారంటే మూడు ఇంటి లోపల మీరు లోపలికి వెళ్ళిపోండి లేకపోతే మిమ్మల్ని ఆపేస్తారు అని చెప్పారు అందుకని నేను అసలు ఇంకా అంటే వారణాసి ఘాట్స్కి కొంత దూరం వరకు నడవడానికి తప్ప వెహికల్స్ రావడానికి అవకాశం ఉండదు ముందర ఇంకా వాళ్ళు నడిచే వాళ్ళని కూడా పంపించరు అప్పటికే నిండిపోతాయని చెప్పిన తర్వాత మేము ముందరే వెళ్ళి అక్కడే కూర్చున్నాను సాయంకాలం అయిన వెంటనే నేను ముందరే బుక్ చేసుకున్నాను కాబట్టి ఆ బోట్ ఎక్కాము బోట్లో వాళ్ళు అటు ఇటు తిప్పేటప్పుడు చూస్తుంటే అసలు ఆ దీపాలన్నీ కూడా ఒక్కసారి గంగ చుట్టూ అన్ని దీపాలండి కొన్ని వేల వేల దీపాలు మొత్తానికి కొన్ని వేలు ఉంటాయేమో ప్రతి ఘాట్లోనూ దాదాపుగా ఒక ఐదు ఆరు వందల దీపాలు పెట్టి ఉన్నాయి అలా మొత్తం లెక్క పెట్టుకోండి ఒక ఎనభై ఘాట్లలో అలా అన్ని వందల దీపాలు వెలిగించేసి ఆ తర్వాత అవన్నీ కూడా మళ్ళీ ప్రమిదలే కొన్ని చోట్ల విద్యుత్ దీపాలు ఉన్నాయి సంగీతం వినపడుతోంది భజనలు వినపడుతున్నాయి చాలా మటుకు అన్నీ కూడా ప్రమిదలతో ఉన్న నూనె దీపాలు ఆ దీపాలు మళ్ళీ కార్తీక పౌర్ణమి కాబట్టి నదిలో దీపాలు వదిలే వాళ్ళు నదిలో దీపాలు వదులుతూ గంగాహారతులు భజనలు ప్రతి ఘాట్లో భజన్స్ అద్భుతమైనటువంటి అది అనుభవించవలసినటువంటి ఒక అనొక సంఘటన ప్రతి వాళ్ళు కుదిరినంత కార్తీక పౌర్ణమికి వెళ్ళి ఒక్కసారైనా ఆ కార్తీక దామోదర్ని దర్శించుకొని వారణాసిలో ఆ ఘాట్స్ అన్ని దర్శిస్తే వాళ్ళకి జీవితకాలంలో ఒక మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది కాశీ అంటే చాలా వాటికి ఈ ప్రాముఖ్యత ఉంది బెనారస్ పట్టు చీరల దగ్గర నుంచి స్పిరిచువాలిటీ దగ్గర నుంచి బెనారస్ హిందూ యూనివర్సిటీ దగ్గర నుంచి కాశీలో ఉన్నటువంటి ఎంతో ఆధ్యాత్మిక శోభ అనేది ఉంటుంది అట్లాంటి ఆధ్యాత్మికత గురించి అనేక విషయాలు ఎందుకంటే తిరిగి అంటే వెళ్ళే వాళ్ళకి ఇది చాలా ఉపయోగంగా ఉంటుంది ఈ యొక్క ఇంటర్వ్యూ అనేది మీరు వచ్చి ఈ అమెరికా నుంచి ఇండియా రావటమే కాదు వచ్చినప్పుడు ఇలా కలిసి ఇంటర్వ్యూ ఇవ్వటం అనేది చాలా చాలా అదృష్టం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ చాలా చాలా థ్యాంక్స్ అండి బహుకృతజ్ఞతలు ఇప్పటి వరకు కాశీ వెళ్తే మనం ఏమేమి ప్రదేశాలు చూడాలి ఎలా చూడాలి అనే విషయాల గురించి ఎల్లా ప్రగడ సంధ్యాగారితో మనం ఒక మంచి సాంగత్యం అనేది చేశాం మరొక్కసారి మరొక్కరితో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం